శుభ సాయంత్రం. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. సంవత్ 2076 ప్రత్యేక లైవ్ షోకి స్వాగతం. ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే సంపద సృష్టిలో మనందరం భాగస్వాములు అయి మన ఫ్యామిలీస్ కోసం చక్కటి సంపద ఆర్జించాలని, లాభాలు ఆర్జించాలని, స్టాక్ మార్కెట్లు ఏడాది అంతా మనకి లాభాలు ఇవ్వాలని, మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు మార్కెట్స్ నింపుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సంవత్ 2075 గడిచిపోయింది. కొత్త ఏడాది సంవత్ 2076 ప్రవేశించాం. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా గడిచిన 12 నెలలు కూడా మిశ్రమ ఫలితాలను పొందాం. అనుకోకుండా బంగారం, వెండి అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడం గత ఏడాది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మార్కెట్స్ విషయానికి వస్తే ఎనర్జీ, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఈ ఇండిసెస్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ ఎవరు ఊహించిన విధంగా దేశం మొత్తం మీద రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పడిపోయాయి, పతనం అవుతున్నాయి, అక్కడ పడిపోయింది ఇక్కడ పడిపోయింది అనే వార్తలు వస్తే స్టాక్స్ మాత్రం మంచి రిటర్న్స్ ఇవ్వడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే నిఫ్టీ మాత్రం 10% లాభంతో సరిపెట్టుకుంది. పిఎస్యు బ్యాంక్స్, మీడియా, ఆటోమొబైల్, మెటల్, ఫార్మా సెక్టర్స్ ఇన్వెస్టర్స్కి నష్టాలను మిగిల్చాయి. ఆ మాటకు వస్తే గత సెప్టెంబర్ వరకు అసలు మార్కెట్స్ పెరుగుతాయి అన్న ఆశలు ఎవరికీ లేవు. సెప్టెంబర్ 19 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ ప్రకటించినప్పటి నుంచి మళ్ళీ అందరిలో ఆశలు చిగురించాయి. దీన్ని ఒక గేమ్ చేంజింగ్ ఈవెంట్గా అందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్స్ మార్కెట్లో విరివిగా పెట్టుబడులు పెడుతూ ఉండడమే మార్కెట్ లాభాలకు ప్రధాన కారణం. గత ముహూర్త ట్రేడింగ్ జరిగిన నవంబర్ 8, 2018 నుంచి మొన్నటి 24 మధ్యకాలంలో మన మార్కెట్స్, అంటే లాస్ట్ 12 మంత్స్లో మన మార్కెట్స్ సెకండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్గా నిలిచాయి డాలర్ రిటర్న్స్ పరంగా మనం గమనిస్తే. సో మొట్టమొదటి స్థానంలో ఉంది బ్రెజిలియన్ ఇండెక్స్ కాల్డ్ ఐబోవెస్పా అనేది. తర్వాత మనకు నిఫ్టీయే సెకండ్ టాప్ గెయినర్ ఇన్ ది వరల్డ్. సో నిఫ్టీ హ్యాస్ గివెన్ 12% రిటర్న్స్, వేరే బ్రెజిలియన్ ఇండెక్స్ హ్యాస్ గివెన్ 17% రిటర్న్. తర్వాత జర్మన్ ఇండెక్స్ 9%, అలాగే చైనీస్ షాంఘై ఇండెక్స్ 9%, క్యాక్ అంటే ఇది ఫ్రెంచ్ ఇండెక్స్, ఇది 8%, డౌజోన్స్ ఓన్లీ 3% ఇచ్చింది. అంటే లాస్ట్ 12 మంత్స్లో, ఇయర్ టు డేట్ ఇంకా ఎక్కువ ఉంది, బట్ డాలర్ టర్మ్స్లో లాస్ట్ 12 మంత్స్లో డౌజోన్స్ ఓన్లీ 3% రిటర్న్ ఇచ్చింది. ఆ తర్వాత స్థానాల్లో ఇక మిగతా ఇండిసెస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్స్ ఒక మంచి అవుట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్గా నిలవటం అనేది సంవత్ 2075 సంబంధించి విశేషం. ఈ నిఫ్టీ స్టాక్స్లో కనుక మనం చూస్తే భారత్ పెట్రోలియం బీపీసీఎల్ టాప్ గెయినర్గా మనకు కనిపిస్తోంది. ఈ కంపెనీలో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 53% ఈక్విటీ వాటాని మొత్తాన్ని కూడా అమ్మకానికి పెట్టనున్నారు అనే వార్తలతో ఏడాది మొత్తానికి 75% రిటర్న్స్ ఇచ్చింది బీపీసీఎల్. తర్వాత స్థానంలో బజాజ్ ఫైనాన్స్ 72%, టైటన్ 60%, బజాజ్ ఫిన్సర్ 45%, నెస్లే ఇండియా 44%తో టాప్ 5 గెయినర్స్గా ఉంటే నిఫ్టీ స్టాక్స్లో అత్యధిక నష్టాన్ని చవి చూసింది మాత్రం మనందరికీ, ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ని కూడా ముంచింది ఎస్ బ్యాంక్. ఒకప్పుడు మరొక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని అట్లీస్ట్ కొందరైనా ఆశించిన ఈ స్టాక్ కాస్త అసెట్ క్వాలిటీని బ్యాంక్ దిగజార్చుకొని 75% నష్టాలని మిగిల్చింది. తర్వాత స్థానంలో జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గెయిల్ ఇవన్నీ ఉన్నాయి. సెకండరీ మార్కెట్ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు కూడా ఐపీఓ మార్కెట్ మాత్రం ఈ ఏడాది చక్కటి ఫలితాలు ఇచ్చింది. సంవత్ 2075 ఆఖరిలో మార్కెట్లో ప్రవేశించిన ఐఆర్సిటీసీ ఐపీఓ బ్లాక్ బస్టర్ సుమారుగా 175% లాభాన్ని ఇచ్చి ధమాకా షేర్గా నిలిచింది. తర్వాత నియోజన్ కెమికల్స్ 70% పైగా, ఆఫిల్ ఇండియా కూడా దాదాపుగా ఇంతే లాభాన్ని పంచింది. మెట్రోపాలిస్ హెల్త్ కేర్, పాలీక్యాబ్ ఇండియా, ఇండియా మార్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, రైల్ వికాస్, చాలెట్ హోటల్స్ ఇలాంటివన్నీ లాభదాయకంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి సెకండరీ మార్కెట్ ఈ ఏడాది ఎలా ఉంటుందనే దానికి సంబంధించి సంవత్ 2076 మార్కెట్ గంపెడాసలు పెట్టుకుంది. ఎందుకంటే కేంద్రం ఇటీవల ప్రకటించిన కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ కావచ్చు, ఋతుపవనాలు సజావుగా సాగడం కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పెరిగిన ర్యాంకింగ్, యుఎస్ చైనా ట్రేడ్ వార్ లాంటి అంశాలన్నీ కూడా భారత్కి కలిసి వచ్చేవి. సో ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తే ఆర్థిక వ్యవస్థ ఉత్తేజం పొందడంతో పాటు కార్పొరేట్ ఆదాయం కూడా చక్కటి వృద్ధి సాధించగలుగుతుంది. దీంతో మార్కెట్స్లో ఒక మంచి బుల్ రన్ చూడగలుగుతామని అనలిస్ట్ అందరూ, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అంచనా ఇది. సో ఇక మరి బుల్ రన్ వస్తే మన దగ్గర పెర్ఫార్మింగ్ పోర్ట్ఫోలియో ఉండాలి కదా. అందుకనే మా అనలిస్ట్ అందరూ, మన అభిమాన అనలిస్ట్ అందరూ సిద్ధంగా ఉన్నారు తమ అంచనాలు రికమెండేషన్స్తో. సో ఈ ఏడాదికి సంబంధించిన అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి
మన అనలిస్ట్ అందరినీ బాలాగారు, రాజేంద్ర గారు, శేష్ గారు, సుందర్ గారు ప్రస్తుతం ఉన్నారు. అలాగే కుటుంబరావు గారు మనతో జాయిన్ కాబోతున్నారు కొద్దిసేపట్లో. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా మనం ఈ డిస్కషన్లో, ఈ 2 గంటల డిస్కషన్లో మధ్యలో ఆఫ్కోర్స్ బ్రేక్స్ ఉంటాయి, మనం చర్చించుకుందాం. సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో ఏంటి సంవత్సరం 2076, మనం 1 కోటి ఆశలతో మార్కెట్లో మొన్న సెప్టెంబర్ వరకు కూడా ఎవరికి, ఇది పెద్ద లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్, ఇది 4-5 ఏళ్ళు ఇంకా మార్కెట్ లేవు అనుకునే పరిస్థితిలో సడన్గా ఆశలు వచ్చేసాయి అందరికీ. సో ఎందుకంటే గవర్నమెంట్ అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటుంది, ఇంక్లూడింగ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్, విచ్ ఈజ్ ఎ గేమ్ చేంజింగ్ ఈవెంట్. 91-92 రిఫార్మ్స్ తర్వాత మనం చూసిన అతిపెద్ద రిఫార్మ్ ఇదే అని అందరూ అనుకుంటున్న అంశం ఇది. సో ఏమిటి ఈ సంవత్సరం 2076లో మనం నిఫ్టీ 10% కాకుండా 20% రిటర్న్ ఇవ్వడం, అలా అంతకంటే కూడా ప్రధానంగా మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, ఇలాంటి ఆస్తులు అంచనాలు ఉన్నాయి, ఇవి నిజమవుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే 20% ఇండెక్స్ పరంగా పెరుగుతుందా అది గెస్ చేయడం కష్టం అండి. ఎందుకంటే ఇండెక్స్ ఈజ్ ఎ డైనమిక్ ఫామ్లో ఉంటుంది. ఇండెక్స్లో మనకి ఏదైనా కొన్ని మార్పులు చేసి కొన్ని సెక్టర్స్లోంచి 1-2 షేర్స్ దాన్ని తొలగించి వేరే ఏమైనా ఇంక్లూడ్ చేస్తే ఇండెక్స్ కూడా 20% రిటర్న్ ఇచ్చే అవకాశం, వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి పలు కారణాల మూలాన మార్కెట్, అంటే ఇట్ స్టార్టెడ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఐఎల్ఎఫ్ఎస్ ఎక్స్పోజర్, తర్వాత ఎన్బిఎఫ్సీస్, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంతకు ముందు నుంచే ఎన్పిఏస్ కూరుకుపోయి అవన్నీ రికగ్నిషన్ చేశారు. తర్వాత ఈ ఎన్బిఎఫ్సి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సర్ఫేస్ అయినాయో కంప్లీట్ లిక్విడిటీ డ్రై అయిపోయింది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్లీ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు ఫర్ మోర్ దెన్ 8-9 మంత్స్, 10 మంత్స్, ఆర్ ఈవెన్ రీసెంట్లీ కూడా. అదొకటి. 1 జూలై దాకా మనకి ఒక డ్రౌట్ సిచ్యువేషన్లా కనిపించింది, వానలు అంత ఆశాజనకంగా లేవు. జూన్లో మొదలైన సౌత్ వెస్ట్ మాన్సూన్ చాలా భయంకరంగా జూలై ఎండ్ దాకా కూడా ఉంది. జూలై ఆగస్ట్ మాత్రం, ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దాకా చాలా వర్షపాతం అనేది మోర్ దెన్ యావరేజ్, అంటే ఆల్మోస్ట్ 104% లాంగ్ పీరియడ్ యావరేజ్ రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 4-5 దశాబ్దాల్లో ఇంత వర్షపాతం అనేది మనం ఎప్పుడు చూడలేదు. సో దీని మూలాన మనకి ఆల్మోస్ట్ 25% రిజర్వాయర్ లెవెల్స్ పెరిగాయి, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ రీఛార్జ్ అయినాయని కూడా చెప్తున్నారు. సో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. అండ్ కార్పొరేట్ పర్ఫార్మెన్స్ అంటారా, ఆ ప్రాఫిటబిలిటీ అనేది నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్లీ, రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన కార్పొరేట్ ట్యాక్స్ కట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ క్వార్టర్ నుంచే కొన్నిట్లో మనం చూసాం, ఎందుకంటే ప్రొవిజన్స్ తక్కువైనాయి కాబట్టి మనకి వర్స్ట్ అనేది ఆప్టికల్లీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాలిటీ కూడా బేస్ ఎఫెక్ట్ నుంచి మనకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఆశాజనకంగా ఉండే అవకాశమే చాలా ఎక్కువ ఉంది. కొన్ని సెక్టర్స్లో కొన్ని కంపెనీస్ డెఫినెట్లీ వాళ్ళు సతమతం అవుతున్నారు, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ లేవు అండ్ వివిధ కారణాలు ఉన్నాయి. అంటే ఈ ఇయర్ మళ్ళీ మనకి కొత్తగా సర్ఫేస్ అయినవన్నీ అంటే కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, డెట్ బర్డన్ ఉన్న కంపెనీలు, అంటే అప్పులు ఎక్కువ ఉన్న కంపెనీలు, డెట్ ఈక్విటీ రేషియో అంటాం మనం, అదొకటి. ప్లెడ్జ్ చేసిన ప్రమోటర్ షేర్స్, ఎవరి దగ్గర ప్లెడ్జ్ పెట్టారో వాళ్ళు మార్కెట్లో అమ్మడం, ఇటువంటివన్నీ కూడా చాలా చోటు చేసుకున్నాయి. సో కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు 1 టాప్ ప్రయారిటీగా నిలిచింది. అది ఆడిటర్స్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, రెగ్యులేటర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫెస్టివల్ సీజన్ సేల్స్ అవి అవుతాయి, బట్ వీ షుడ్ నాట్ రష్ ఇన్ టు థింగ్స్. సో నెక్స్ట్ 1-2 quarters వదిలేస్తే 2020-21 ఇయర్ మాత్రం డెఫినెట్లీ ప్రాఫిటబిలిటీ వైజ్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆశాజనకంగా ఉండి ఏదన్నా ఆప్టిమిజం చేకూరితే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, డెఫినెట్లీ కేపెక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 1 అక్టోబర్ నుంచి ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనౌన్స్ చేసి 2023 March లోపల బిగిన్ చేస్తే ప్రొడక్షన్, 15% ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత కాంపిటేటివ్ ట్యాక్స్ రేట్ అనేది లేదు కొత్తగా పెట్టే యూనిట్స్కి. సో డెఫినెట్లీ ఇది ఒక చాలా ఆశాజనకమైన అంశం అని చెప్పుకోవాలి. వీటన్నిటి ప్రభావం మనం డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు అక్రాస్ ఆల్ సెక్టర్స్. కొన్ని సెక్టర్స్ బాగా స్ట్రాంగ్గా దెబ్బతిన్నాయి ఈ సంవత్సరం, ఎస్పెషలీ ఆటోమొబైల్స్ ఒకటి. కన్జంప్షన్ అని అందరూ అంటున్నారు కానీ కొద్దిగా హయ్యర్ గ్రేడ్కి మూవ్ అయ్యారని ఒక వాదన ఉంది. సో అది మనం చూడాలి. అంటే రైట్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీస్ టు ఎఫ్ఎంఈజీస్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఇవి ఎగురుండి రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు కొనలేదు అంటే
20 రూపాయలు 30 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు కొంటున్నారు జనం. కరెక్ట్. సో 5 రూపాయలు కొంటలేదు అంటే అది ఇట్స్ నాట్ స్లోయింగ్ ఆఫ్ ది కన్సంప్షన్ అని అనుకోవడానికి వీలు లేని పరిస్థితి. అబ్సల్యూట్లీ. అలాగే ఆటోమొబైల్లో కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి కియా మోటార్స్ సెల్టాస్ అని వచ్చింది. ఇప్పుడు బుక్ చేసుకుంటే కూడా ఒక 3-4 మంత్స్ డిలే ఉంది ఇంకా కూడా. కొంతమంది 6 మంత్స్ తర్వాత ఇస్తాం డెలివరీ అంటే. కరెక్ట్. ఎంజీ అది కూడా కొత్తది. దీస్ ఆర్ ఆల్ రిలేటివ్లీ హై ఎండ్ వెహికల్స్. సో ఇవి మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి అండి. అబ్సల్యూట్ ఇది కాదు. ఎస్, లగ్జరీ కార్స్ లో ఇప్పటికీ దేర్ ఇస్ ఎ హెల్దీ గ్రోత్. లైక్ ఆడి కావచ్చు లేదా బెంజ్ కావచ్చు. కరెక్ట్. ఇటువంటి కార్స్ ఎవరికి ఎవరు కూడా మాకు స్లో డౌన్ ఉందని చెప్పడం లేదు. బీమర్స్ అండ్ బెంజ్. కరెక్ట్. లగ్జరీ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మార్కెట్. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి డెఫినెట్లీ కొన్నిట్లో ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్ లో మనం డెఫినెట్లీ స్లో డౌన్ చూసాం. అది ఓన్లీ బికాస్ ఆఫ్ డిమాండ్ పరంగా కాదు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఒక 2-3 మంత్స్ కంప్లీట్ కేఓస్ అంటే స్పెండింగ్, గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఫ్రెష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ వచ్చి రోడ్స్ పెరిగిన తర్వాత దే విల్ ఫాలో న్యాచురల్లీ. ఇట్ విల్ టేక్ 3-5 ఇయర్స్ టైం. సో కమర్షియల్ అండ్ వెహికల్స్ అనేది డెఫినెట్లీ కొద్దిగా టైం పడుతుంది. దే విల్ ఆల్సో ఫాలో. సో వాటిల్లో ట్రాన్సిషన్ కూడా BS6కి ఇప్పుడు ప్యాసింజర్ కార్స్ అండ్ మిగతా ఇతరత్ర వేరే వెహికల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ రెడీ. కమర్షియల్ వెహికల్స్ దానికి చాలా కాస్ట్ పుష్అప్ అవుతుందండి. ఎందుకంటే దే షుడ్ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్యాబిన్, ఇటువంటివి చాలా మ్యాండటరీ ఇవి ఉన్నాయి. సో వీటన్నిటికీ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంది కాబట్టి అది బిజినెస్ పరంగా కమర్షియల్ వెహికల్స్ ఎక్కువ కొంటారు కాబట్టి పీపుల్ ఆర్ వెయిటింగ్. సో అదొకటి మనం పక్కన పెడితే ఈవెన్ ఆటోమొబైల్స్ ఈజ్ గోయింగ్ టు రివైవ్ బ్యాక్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెలికమ్యూనికేషన్స్కి రీసెంట్లీ ఒక చుక్క జరిగింది. కానీ టెలికమ్యూనికేషన్ ఇప్పుడు కాంపిటీషన్ ఏముందండి? కాంపిటీషన్ ఇస్ కంప్లీట్లీ డైడ్. అంటే దే ఆర్ జస్ట్ 2 or 3 చాలా సెక్టర్స్ లో ఇది మనం గమనిస్తాం. నాట్ జస్ట్ టెలికామ్, కన్సాలిడేషన్ అనేది మనం జరిగింది చాలా సెక్టర్స్ లో. అబ్సల్యూట్లీ. సో ఇన్ఫాక్ట్ కొన్ని సెక్టర్స్ లో అయితే మనకు ఆ స్టాక్స్, ఆ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ 4 లిస్ట్ ఉన్న లిస్ట్ అవుతున్నాయి. కరెక్ట్. 3, 4 లేదా మాక్సిమం 5 స్టాక్స్. అబ్సల్యూట్లీ. ఫర్ ఇన్స్టెన్స్ హెల్త్ కేర్ లో మనం డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తీసుకుంటే దేర్ ఆర్ ఓన్లీ 4 స్టాక్స్ దట్ యూ కెన్ బై, అంతకంటే ఆప్షన్స్ లేవు. యాక్చువల్ లిస్టెడ్ స్పేస్ లో 3 ఉన్నాయి. బికాస్ అపోలో డయాగ్నోస్టిక్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అపోలో హాస్పిటల్. ఎస్. అలాగే ఫోర్టీస్ లో SRL డయాగ్నోస్టిక్స్ ఉంది అలా. సో అదొక ప్రామిసింగ్ రంగంగా కూడా రూపు. సో ఇలాగే టెలికామ్ లో యు హావ్ ఓన్లీ 2 కంపెనీస్. కరెక్ట్. మూడో కంపెనీ వోడాఫోన్ ఉన్నా కూడా యూ కాంట్ బై దట్ స్టాక్. ట్రూ ట్రూ. సో సెక్టరల్ అలోకేషన్ ఫస్ట్ GST తో మొదలైంది. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి మెల్లిగా ఇంకా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నెంబర్ 2 ఇప్పుడు అక్రాస్ ద బోర్డ్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ MSMEకి ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుంది, పెద్దవాళ్ళకు ఉండదు అనే ఇది కూడా డిఫరెన్స్ కూడా లేదు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా కన్సాలిడేషన్ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం ఏం లేదు. మర్జర్స్, అక్విజిషన్స్, కన్సాలిడేషన్, దే విల్ ఓన్లీ బి 3 or 4 ప్లేయర్స్ ఇన్క్లూడింగ్ ఎవ్రీ సెక్టర్, ఈవెన్ ద మెగా సెక్టర్స్ లో కూడా. రైట్. సో అలా మనకి రకరకాల ప్రామిసింగ్ ఫీలర్స్ అనేవి వస్తున్నాయి. ఆప్టిమిజం డెఫినెట్లీ కొద్దిగా మీరు అన్నట్టు ఇందాక అబ్సల్యూట్ పెసిమిజం అంటే ఇంకా నా వల్ల కాదు, నేను ఈ స్టాక్ మార్కెట్ జోన్కి వెళ్ళను అనుకున్నవాడు పోనీలే, ఇంకా ఆగింది ఫాల్ అనేది. అంటే వర్స్ట్ అయిపోయింది అనేది మనకు ఎప్పుడు కూడా సైకిల్ అది జరిగిన తర్వాత తెలుస్తుంది. అంటే కొద్ది కాలం తర్వాత ఓహో వర్స్ట్ అప్పుడు అయిపోయిందా రెట్రోస్పెక్టివ్ కానీ ఓ ఇప్పుడు వర్స్ట్ అయిపోయింది అని మనం ఎవరు కూడా నిర్ధారించడానికి చేయలేము. కాబట్టి హోప్ఫుల్లీ ఈ సంవత్సరం ఇట్ షుడ్ బి బెటర్ అండి. సో మనం డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. చాలా చాలా ఎక్సైటింగ్ ఇయర్ మన ముందుంది. సో అటువంటి నేపథ్యంలో ఎటువంటి స్టాక్స్ ని మన అనలిస్ట్ రికమెండ్ చేయబోతున్నారు, చిన్న విరామం తర్వాత చర్చిద్దాం. సంవత్సరం 2076 ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఈ ఏడాదిలో ఏ విధంగా రాబోయే 12 నెలల్లో ఏ విధంగా కదలాడబోతున్నాయి, లాభాలు బాటలో నడుస్తాయా, లేకపోతే లాస్ట్ ఇయర్ మనం మొదటి 9 నెలలు చూసినట్లుగా నష్టాలే ఇస్తాయా, ఇవన్నీ మన అంశాలు చర్చలోకి వస్తున్నాయి. ప్రస్తుతం టెక్నికల్ ఎనాలిసిస్ సంబంధించి రాజేంద్ర గారు నార్మల్. సో రాజేంద్ర గారు, లాస్ట్ మనం ఆల్ టైమ్ హైస్కి చెరువులో ఉన్నాం. ఐ థింక్ ఎనదర్ 300 పాయింట్స్. సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 2076లో నిఫ్టీ మరొక ఆల్ టైమ్ హైని టచ్ చేస్తుందని, అలాగే బ్రాడర్ మార్కెట్స్ పార్టిసిపేట్ చేస్తాయని, ఎందుకంటే మన మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇప్పటికీ ఇంకా పెయిన్ అలాగే ఉంది. సో పెర్ఫామ్ చేసినవి జస్ట్ ఒక 10% అయితే 90% మనకి ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. 52 వీక్ లోస్ దగ్గర ఉన్నవి చాలా స్టాక్స్ మనకు కనిపిస్తున్నాయి.
సో బ్రాడర్ మార్కెట్స్ అండ్ నిఫ్టీ ఇలా రెండు ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తాయి, లేకపోతే ఈసారికి ఎందుకంటే మనకు ఆల్రెడీ మెగా క్యాప్స్, లార్జ్ క్యాప్స్ కూడా కాదు, మెగా క్యాప్స్ అంటే టాప్ 50 కంపెనీస్ స్టాక్స్లో వాల్యుయేషన్స్ ఇప్పటికీ రిచ్గా ఉన్నాయి. బట్ మిగతా మార్కెట్ మాత్రం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి. సో ఈసారి ఇది ఆ గ్యాప్ తగ్గుతుందని అనుకోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి ఆ గ్యాప్ తగ్గుతుందని అయితే కనిపించలేదు. రీజన్ ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ నిఫ్టీకి ఇప్పటికీ మనం కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నిఫ్టీ దివాళీ రోజు 10,200 దగ్గర ఉంది. సో మనకి డెఫినెట్లీ ఈ ఇయర్ హైస్ చూసుకుంటే కనుక 12,100 దాకా పెరగటం చూసాం. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 18% రిటర్న్ మనకి నిఫ్టీలో వచ్చింది. బట్ స్టాక్స్ ఏ పెరిగాయండి, ఇఫ్ యూ లుక్ ఎట్ ఐ థింక్ రిలయన్స్ లాంటిది, హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటిది, బజాజ్ ట్విన్స్, ఆ 7 to 9 స్టాక్స్లోనే మనం పర్ఫార్మెన్స్ చూసాం. మేబీ ఎఫ్ఎంసీజీ కొద్దిగా మంచి పుష్ ఇచ్చింది స్టాక్స్ లైక్స్ లీవర్ కానీ నెస్లే కానీ ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ మనం అనుకున్నప్పుడు ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్లుగా సర్ప్రైజింగ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ హావ్ గివెన్ గుడ్ రిటర్న్స్. కరెక్ట్, ఇట్స్ ది టాప్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ అంటే దే వేర్ వర్స్ట్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ. సో అందుకోసం మనకి బాటమ్ నుంచి చూస్తే దే ఆర్ పర్ఫార్మ్ వెరీ వెల్, బట్ టాప్ నుంచి చూస్తే కనుక దే ఆర్ స్టిల్ ఎట్ టు పర్ఫార్మ్ అన్న ఉద్దేశం. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మనం చూస్తే కనుక నిఫ్టీలో అవే 7-8 స్టాక్స్ పెరగటం చూసాం, ఏవైతే లాస్ట్ ఇయర్ హైస్లో ఉన్నాయో. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే చర్చ మనం చేసాం, వాల్యుయేషన్స్ హై ఉన్నాయి, స్టాక్స్ ఆల్ టైమ్లో హైలో ఉన్నాయి, ఎక్కడ పర్ఫామ్ చేస్తాయని. బట్ దే హ్యావ్ ఓన్లీ పర్ఫామ్డ్ లైక్ బజాజ్ ఫైనాన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 2,700 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఆ రోజు. సో ఈరోజు 4,200. రిలయన్స్ కూడా ఆల్మోస్ట్ 1,000 రూపీస్ దగ్గరది 1,400 దాకా రావడం చూసాం. సో మనం ఎప్పుడు కూడా పదే చెప్తామండి విన్నర్స్ ఆల్వేస్ విన్ అని. సో ఆ బెట్స్ అనేది ప్రాబ్లీ ఓవరాల్ మార్కెట్ ఓన్లీ ఆ 7-9 స్టాక్సే తీసుకుంటుంది. సో నా ఉద్దేశంలో ఈ ఇయర్ కూడా ఐ థింక్ అదే కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాడర్ మార్కెట్ స్టాక్స్ ఇప్పుడే మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 52 వీక్ కింద ట్రేడ్ అవుతున్నాయి. అండ్ చాలా స్టాక్స్ 90% ఇప్పటి కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదని దాని అర్థం. సో డెఫినెట్లీ ఇయర్ కూడా ఫోకస్ అంతా మనకి ఆ 7-9 స్టాక్స్లో ఉంటుంది నిఫ్టీ పరంగా. అండ్ మేబీ కొంత మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడైతే ఉందో మేబీ నిఫ్టీ నెక్స్ట్ 50కి కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం. మేబీ యా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. ఒకవేళ నిఫ్టీ 50లో ఇప్పటికే ఫెటిక్ వచ్చేసింది, ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా 74% కంటే కొనలేరు కదా. సో ఫ్రెష్ మనీ ఏదైతే వస్తుందో దట్ హ్యాస్ టు షిఫ్ట్ టు నెక్స్ట్ అదర్ స్టాక్ రౌండ్. యా ఐ థింక్ MSCI ఇండెక్స్ కూడా మనం కాన్స్టెంట్ గా చేంజ్ చేయడం చూస్తున్నాం, స్క్రిప్ట్స్ ని చేంజ్ చేస్తూ ఉంది. సో అలా ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి ఈ సంవత్సరం కూడా నా ఉద్దేశంలో. సో మార్కెట్ న్యూస్ ని బట్టి లేదంటే యాక్షన్ ని బట్టి వీ షుడ్ యాక్ట్, అదర్వైజ్ ఐ థింక్ మనం మళ్ళీ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,500-600 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో మొన్న మొన్నటి హై ఏదైతే ఉందో 12,107 అది బ్రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. అండ్ 10,216-216 కట్ అవుతే కనుక స్వింగ్లో ఏదైతే ఉందో ఐ థింక్ 11,260 కట్ అవుతే కనుక స్వింగ్లో ఏదైతే ఉందో నా ఉద్దేశంలో 10,690 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ 1 quarter కూడా దే ఆర్ లాడ్ ఆఫ్ రిడెంప్షన్స్. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే మనీ తీసుకుందో బాండ్స్ కానీ లేదంటే ఇవన్నీ కూడా రిడెంప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ 1-2 ఫైనాన్స్ కంపెనీస్ ఫెయిల్ అయిందంటే కనుక నిఫ్టీలో కూడా విపరీతమైన సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో హరీ అయి కొనాల్సిన అవసరం అయితే కనిపించలేదు ఈ స్టేజ్లో. బట్ డెఫినెట్లీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి వీ షుడ్ బై క్వాలిటీ స్టాక్స్ అని నా ఉద్దేశం. సో బై ఇన్ ఎవ్రీ డిప్ ఎవ్రీ డిక్లైన్. సో కొనలేకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి లిస్ట్ జాగ్రత్తగా ఇప్పుడు మన అనలిస్ట్ ఏవైతే స్టాక్స్ రికమెండ్ చేయబోతున్నారో పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. అన్ని స్టాక్స్ని అఫ్కోర్స్ తర్వాత మీరు యూట్యూబ్లో సావధానంగా చూసి కూడా నోట్ చేసుకోవచ్చు. ఆ సదుపాయం లేని వాళ్ళు మాత్రం ట్రై టు నోట్ డౌన్ ది స్టాక్స్ దట్ మన అనలిస్ట్ రికమెండ్ చేయబోతున్న స్టాక్స్. సో మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు సంవత్సరం 2076కు సంబంధించి? అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఓవరాల్గా నా అంచనాల ప్రకారం చూస్తే కనుక మార్కెట్ నెక్స్ట్ బుల్లిష్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మార్కెట్ 12,000 స్థాయి వరకు వెళ్ళి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. రియాక్ట్ అయ్యి కింద చూస్తే కనుక 10,000 దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది, 10,500 దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది, అలాగే 11,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. సో ఈ 6 నెలలు చూస్తే కనుక ఇండిసెస్ న్యూ హైలో ఉన్నప్పుడు సబ్సిక్వెంట్గా వచ్చిన కరెక్షన్లు చూస్తే కనుక హయ్యర్ బాటమ్స్ ఏర్పడింది. పైగా మార్కెట్ పడినప్పుడల్లా కూడా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం చూస్తున్నాము. మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా 10 to 15 years మన ఇండెక్స్ చూస్తే కనుక బుల్లిష్ ట్రెండ్లో ఉంది. మంత్లీ చార్ట్లోను ఇయర్లీ చార్ట్లో కూడా బుల్లిష్ ట్రెండ్. ఆ తర్వాత ఓవర్ బాట్ పొజిషన్ నుంచి మార్కెట్ అడ్జస్ట్మెంట్ అవ్వడం మనం చూస్తున్నాం.
ఈ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ అనేది మార్కెట్ హయ్యర్ లెవెల్లో జరుగుతోంది. రెసిస్టెన్స్ దగ్గర అంటే హయ్యర్ లెవెల్లో గరిష్ట స్థాయిలో మార్కెట్ బాగా పటిష్టంగా నిలబడుతోంది. సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీ కీ లెవెల్స్ 10,000 మేజర్ సైకలాజికల్ లెవెల్స్ని బ్రేక్ చేయలేకపోతుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ హయ్యర్ లెవెల్లో అక్యుములేషన్ జరుగుతోంది, బుల్లిష్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనం ఒకటి గమనించవచ్చు, లాస్ట్ 1 ఇయర్గా ఏ గ్రూప్ స్టాక్స్ ఒకటి బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేశాయి, ఇది మనకి క్లియర్గా నిఫ్టీలో 50లో మనకి క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. సో ఈ బేసికల్గా ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా నిఫ్టీ 50 మీద బేస్ చేస్తున్నాయి, కాబట్టి అవి ఆ ఇండెక్స్ ప్రకారంగానే వెళ్ళడం అనేది చూస్తున్నాము. కానీ నా ఉద్దేశం ఇప్పుడు కొంచెం సెక్టర్ మారే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా ఫార్మా స్టాక్స్ బాగా పడ్డాయి, కానీ ఒకసారి లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్లో చూస్తే కనుక ఫార్మా ఇండెక్స్ బాగా కన్సాలిడేషన్ అయింది, ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఫార్మా స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అందులో మన తెలుగు కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ కానీ లేదా కనుక దివీస్ ల్యాబ్, నాట్కో ఇవన్నీ కూడా బాగా నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఈజీగా ఒక 25-30% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఒకసారి రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా చూస్తే కనుక కొంచెం అఫ్కోర్స్ బాగా కొన్ని పెర్ఫామ్ చేశాయి, కానీ ఇండెక్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా బాగా కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది. మంత్లీ చార్ట్లో క్లియర్ బాటమ్స్ ఏర్పడి సపోర్ట్ తీసుకొని ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఈజీగా ఒక 25% నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అందులో గాడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ, ఓబ్రా రియాలిటీ కానీ, లేదా కనుక శోభా డెవలపర్స్, ఇటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా డెఫినెట్గా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎలాగో మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఓవరాల్గా కొంచెం ఒడిదొడుగులు బాగా చూస్తున్నాము, పైన అయినప్పటికీ బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే పిఎస్యు బ్యాంక్స్ విషయానికి వస్తే కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది, బాగా వాలటైల్గా ట్రెండ్ చూస్తున్నాము. హై నుంచి మనకి ఎస్బీఐ బాగా రియాక్ట్ అయ్యి ఈ మధ్య కొంచెం 2-3 బౌన్స్ బ్యాక్ అవ్వడం అందిస్తున్నాం. బహుశా నేను అనుకోవటము బ్యాంక్స్లో ఎస్బీఐ కొంచెం ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చింది. 340-350 నుంచి మనకి ఆల్మోస్ట్ 250 లెవెల్స్కి వచ్చి ఇక్కడ లాంగ్ టర్మ్ బేస్ ఏర్పడింది, కాబట్టి పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఒకటి మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కన్నా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మంచి అవుట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే ఒక క్వాలిటీ స్టాక్స్ ఏ గ్రూప్లో కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవి, లేదంటే ఏ స్టాక్స్ అయితే కనుక సెంటిమెంట్ బాగా ఉన్నాయో వాటిల్లో ఒక 10-15% డిప్లో కనుక బై చేస్తే నెక్స్ట్ 3-6 మంత్స్ పెద్ద ఎక్కువ స్టడీ లేకుండా పెద్ద కష్టపడకుండా ఒక స్ట్రాంగ్ డిక్లైన్ తీసుకుంటే ఈజీగా 15-20% వస్తాయి. ఉదాహరణకి ఈ మధ్య చూస్తే కనుక టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. అఫ్కోర్స్ ఇన్ఫోసిస్ మటు కొంచెం రియాక్ట్ అయింది మధ్యకాలంలో మనకి తెలిసింది. అలాగే ఎన్బిఎఫ్సి చూస్తే కనుక బజాజ్, ట్విన్ కంపెనీస్, ముత్తూట్ ఫైనాన్స్, మన్నపురం ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసి 20-25% వచ్చాయి. కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్గా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో క్వాలిటీ స్టాక్స్ అన్నింటిలోనూ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో కాబట్టి ఇన్వెస్టర్లు మంచి లెవెల్స్ ఫాలో చేసి మంచి స్టాక్స్ని మంచి కరెక్షన్లో కనుక తీసుకుంటే, ఏ గ్రూప్లో అయినా సరే తీసుకుంటే 1 ఇయర్ మీరు ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ 1 or 2 మంత్స్లో మీకు ఈజీగా వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. సో మీరు ఇందాక మన దివీస్ ల్యాబ్స్, నాట్కో, రెడ్డీస్ ఇవన్నీ మంచి రిటర్న్స్ ఇస్తాయన్నారు, కానీ మీరు రికమెండేషన్స్లో వాటిని ఇవ్వలేదు. సో ఎనీ రీజన్ ఫర్ దట్? అంటే రికమెండేషన్స్ మిగతా 4 స్టాక్స్ ఉన్నాయి, అది ఒకసారి చెప్తాను. వాటితో పాటు ఈ 3 కూడా కొనుక్కోవచ్చు. డెఫినెట్గా వాటిని కూడా తీసుకోవచ్చు. రైట్. సో శేషు, మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు ఈ సంవత్సరానికి సంబంధించి? అంటే లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ కానీ మనం గమనిస్తే మన మార్కెట్లో ఎప్పుడు లేని విధంగా, అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా లేని విధంగా ఒక డిఫరెంట్ మనకి ట్రెండ్ అనేది కనపడింది. అంటే ప్రత్యేకించి మనకి ఒక ఇండెక్స్ పరంగా పెద్దగా నష్టపోయింది లేదు. ఇంకా ఇండెక్స్ ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఇండెక్స్ పెరిగింది. మరోవైపు దాదాపు అంటే 90% స్టాక్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్ చూసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాము. కాబట్టి నేను కూడా నెక్స్ట్ ఒక 5-6 నెలలు కూడా మార్కెట్స్ ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉందో, అంటే ఇండెక్స్ పరంగా ట్రేడింగ్ లెవెల్స్లో ఉంటుంది, స్టాక్స్ పరంగా మాత్రం కొంచెం అప్ సైడ్ కొన్ని స్టాక్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ మొత్తం మార్కెట్ మొత్తం బాగా భారీగా పెరిగిపోయే అవకాశాలు అయితే నెక్స్ట్ 5-6 నెలలు ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను అనుకోవడం మళ్ళీ మార్కెట్స్ ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది నెక్స్ట్ ఇయర్లో కొనసాగడానికి, అంటే 2020లో స్టార్టింగ్ నుంచి మనకి కొనసాగడానికి అవకాశం కనపడుతుంది. లాస్ట్ ఒక 1-1.5 ఇయర్లో కానీ చూసుకుంటే మనకి ఒక ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ మాత్రమే పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు సెక్టార్ పరంగా చూసుకుంటే అటు ఎన్బిఎఫ్సి క్రైసిస్,
తర్వాత మనకి ఈ హౌసింగ్ ఫైనాన్స్ క్రైసిస్ చాలా వరకు మార్కెట్ని సెంటిమెంట్ని డ్యామేజ్ చేశాయి. అయితే ఇక్కడ నుంచి నేను కూడా నిఫ్టీ పరంగా చూసుకుంటే ఒకసారి హైకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. అంటే మనకి 12,200 ఆ లెవెల్ మనకి నిఫ్టీ హై అనమాట. సో నేను కూడా ఒక్కసారి నిఫ్టీ 12,400-12,500 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అయితే మళ్ళీ షార్ప్గా డౌన్ సైడ్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి మనం చూస్తున్నాము, ఒకవైపు మిడ్ క్యాప్లో డెలివరీ బేస్డ్ బయింగ్ కనపట్టలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఎఫ్ఎండ్ఓలో డేటా కానీ గమనిస్తే హయ్యెస్ట్ టర్న్ ఓవర్ మంత్లీ బేసిస్లో మనకి రికార్డ్ టర్న్ ఓవర్స్ మనకి నమోదవుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఎక్కువ మంది స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి నేను కూడా అదేవిధంగా నిఫ్టీ పరంగా అటు బ్యాంక్ నిఫ్టీ పరంగా హయ్యెస్ట్ వాల్యూమ్ జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 1-1.5 ఇయర్లో కూడా మార్కెట్ రేంజ్ బోర్డులో ఉండొచ్చు. అయితే ఎక్స్ట్రీమ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. సెక్టరల్ పరంగా చూసుకుంటే నేను కూడా హాస్పిటల్స్ లైక్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు నెక్స్ట్ ఒక 1-1.5 ఇయర్కి కనపడుతుంది. అదేవిధంగా పేపర్ ఇండస్ట్రీ కూడా బాగుండే అవకాశాలు కనపడుతున్నాయి. మనం చూస్తున్నాము స్టేట్ బై స్టేట్ చాలా వరకు మధ్యకాలంలో ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నారు. అది చాలా పాజిటివ్ అంశంగా మనకు గమనించవచ్చు. దానికి తోడు ఇన్ఫ్రా స్టాక్స్ ఒకటి కూడా మనకి బాగా ఉండే నెక్స్ట్ 1-1.5 ఇయర్లో బాగుండే అవకాశం ఉంది. అటు గవర్నమెంట్ నుంచి కూడా చూసుకుంటే మనకి కొంత ఇన్ఫ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే పెట్టుబడుల పరంగా ఎక్కువ ఇన్ఫ్రాకి పెడుతున్నాయి. కాబట్టి ఈ మూడు సెక్టర్లు బాగుండే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి హయ్యెస్ట్ నిఫ్టీలో వెయిటేజ్ ఉంది. రీసెంట్గా మనం చూస్తున్న బ్యాంక్ నిఫ్టీలో కొన్ని కారణాల వల్ల ఆ బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేయలేకపోతుంది. నేను కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యాక్ బోన్ అని చెప్పచ్చు నిఫ్టీకి. వన్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ సస్టైన్ కాకపోతే హయ్యర్ లెవెల్స్లో కొంచెం నిఫ్టీ ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఒక 1-1.5 మంత్లో కొంచెం చిన్న కరెక్షన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి కరెక్షన్ కూడా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమంటాను ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఒక 5-6 నెలలు మంచి టైం అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒక 2 ఇయర్స్ కానీ టైం పెట్టుకొని నెక్స్ట్ ఒక 5-6 నెలల కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ప్రీ మార్కెట్ మనకు కనిపిస్తున్నాయి నెంబర్స్. సెన్సెక్స్ 420 పాయింట్లు పెరిగింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ 1%, ఎస్ఐసిఐ అండ్ ఎస్బీఐ రెండు కూడా రిజల్ట్ అనౌన్స్ చేశాయి. సో రెండు షేర్లు కూడా ధమాకా పెర్ఫార్మెన్స్ ఇవాళ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ అదర్ సైడ్ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ స్టాక్స్ యాజ్ యూజువల్ కిందకే వెళుతూ ఉన్నాయి. సో మార్కెట్స్ ముహూర్త ట్రేడింగ్ని బోణి అదిరింది. సో చక్కటి లాభాలతో ప్రారంభించాయి సంవత్సరం 2076 సంబంధించి. ఇక నిఫ్టీ కూడా సుమారుగా 150 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది ప్రీ మార్కెట్ ట్రేడ్లో. అఫ్కోర్స్ మనకు ఇంకా కొద్ది సమయం ఉంది రియలిస్టిక్ నెంబర్స్ రావడానికి. సో ఇక మనం పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ ఒకసారి చేద్దాం. లాస్ట్ ఇయర్ సంవత్సరం 2075లో ఎటువంటి స్టాక్స్ని మన వాళ్ళు రికమెండ్ చేశారు, ఏవి హిట్ అయ్యాయి, ఏవి తుస్సు ఉన్నాయి. సో ముందుగా శేషు రికమెండేషన్స్ చూద్దాం. శేషు రికమెండ్ చేసినవి ఎస్ బ్యాంక్, అందరిలాగానే ఎస్ బ్యాంక్ ఆ రోజుల్లో ఆయన బుల్లిష్గా ఉన్నారు. భారత్ ఫోర్జ్, గ్లెన్మార్క్ ఫార్మా, డెల్టా కార్ప్, పాలిమెడిక్యూర్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ ఇవి ఆయన రికమెండ్ చేసిన 7 స్టాక్స్. ఇందులో ఎస్ బ్యాంక్ అప్పుడు రికమెండ్ చేసినప్పుడు 214 ఉంటే తర్వాత 285 వరకు వెళ్ళింది, 285 వరకు. బట్ తర్వాత ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ చూస్తే 52 రూపాయలు. సో ఫెయిల్ అయింది. భారత్ ఫోర్జ్ 585లో రికమెండ్ చేస్తే 634 వరకు వెళ్ళింది, బట్ కరెంట్ ప్రైస్ ఈజ్ 450. మంచి కంపెనీ. గ్లెన్మార్క్ ఫార్మా 656లో రికమెండ్ చేస్తే ఇప్పుడు 310 దగ్గర ఉంది, కొద్దిగా పెరిగింట్లో పెరిగి బాగా వెనక్కి వచ్చేసింది. డెల్టా కార్ప్ 245లో రికమెండ్ చేశారు, 277 వరకు వెళ్ళి ఇప్పుడు 193కి వచ్చింది. అలాగే పాలిమెడిక్యూర్ 210లో రికమెండ్ చేస్తే 190, ఇప్పుడు కరెంట్ ప్రైస్ 250 వరకు వెళ్ళింది. అలాగే అసోసియేటెడ్ ఆల్కహాల్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 192, రికమెండ్ చేసిన ప్రైస్ 258, మధ్యలో 305 వరకు వెళ్ళింది. సో టార్గెట్స్ రీచ్ కాకపోయినా కూడా ఒక టైంలో కొంతవరకు బెటర్గా పెర్ఫామ్ చేసి ఆ తర్వాత ఫెయిల్ అయినవి భారత్ ఫోర్జ్, ప్రధానంగా ఎస్ బ్యాంక్ అఫ్కోర్స్, భారత్ ఫోర్జ్, గ్లెన్మార్క్ ఫార్మా ఇవి బాగా వీక్గా ఉన్నాయి. మిగతా స్టాక్స్ ఆర్ ఓకే, దే ఆర్ డూయింగ్ వెల్. ఓకే, బహుశా టార్గెట్స్ని ఇంకొక సంవత్సరం ఇంకొక ఏడాది ఏం చేయమంటారు, వీటన్నింటిని హోల్డ్ చేయమంటారు? ఒకటి అంటే ఎస్ బ్యాంక్ మనం అప్పుడు రికమెండ్ చేసినప్పుడు అది ఇండెక్స్ స్టాక్ అండి, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అది. బట్ మనం అన్ఫార్చునేట్గా దాంట్లో బ్యాడ్ న్యూస్ రావడం కారణంగా ఒకసారి స్టాక్ కొలాప్స్ అయింది. మిగతా అన్ని స్టాక్స్ కూడా లైక్ భారత్ ఫోర్జ్ కానివ్వండి, గ్లెన్మార్క్ ఫార్మా కానివ్వండి, గ్లెన్మార్క్ ఫార్మా ఇప్పుడు కూడా నేను చెప్తాను డెర్మటాలజీలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉందండి. కొన్ని మధ్యలో హోల్డ్ చేయొచ్చు అంటారు. అన్ని స్టాక్స్ కూడా మంచి స్టాక్సే. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా డెల్టా కార్ప్ కానీ, పాలిమెడిక్యూర్ కానీ, అసోసియేట్ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాక్స్. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చు. ఒక ఎస్ బ్యాంక్ మాత్రం ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం కొంచెం పెరగొచ్చాము. బట్ మిగతా అన్ని స్టాక్స్ మాత్రం మంచి స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చు. సో 2076కి సంబంధించేటువంటి స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు ఇప్పుడు.
2007-06 కి నేను ఇంతకు ముందు నేను అనుకున్నట్టుగా హాస్పిటల్కి చెందిన స్టాక్స్లో బాగా మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇంతకుముందు మనం ఇన్ని రోజులు మనం చూసాము, మన ఇండియాలో హాస్పిటల్స్ పరంగా చూసుకుంటే అందరు తెలిసింది అపోలో హాస్పిటల్ 4-5% మార్జిన్స్ ఉండేవి. ఈ రోజు కానీ చూసుకుంటే మార్జిన్ ఎక్స్పాన్షన్ అయింది, 6-8% వచ్చింది. తర్వాత వాల్యూమ్స్ అనేది బాగా పెరుగుతున్నాయండి. దానికి అటు ఇన్సూరెన్స్ కూడా బాగా అడ్వాంటేజ్ అయింది. తర్వాత లాస్ట్ ఒక 3-4 ఏళ్ళుగా మనకి చూస్తుంటే ఇన్సూరెన్స్ 17-18% గ్రోత్ అనేది కనపరుస్తుంది. సో ఆ విధంగా ఇన్సూరెన్స్ ఆ విధంగా పెరిగే కొద్ది ఆటోమేటిక్గా ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది బాగా బెనిఫిట్ పొందుతాయి. దానికి తోడు మన ఇండియాలో మా జబ్బుల పరంగా చూసుకుంటే అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. సో కాబట్టి నేను కూడా హాస్పిటల్కి చెందిన స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అందులో భాగంగా నారాయణ హృదయాలయాన్ని రికమెండ్ చేస్తున్నానండి. ఇది 253 ఉంది ప్రస్తుతం. కరెక్షన్స్లో కొనుక్కో అంటే ఈ రోజుకి ఈ రోజు కొనేసి హడావిడి కొనాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇక స్టాండర్డ్ డిస్క్లైమర్ ఏంటంటే అన్ని తగ్గినప్పుడు కొనుక్కోమంటారు, కరెక్షన్లో కొనుక్కోమని చెప్తాను. నారాయణ హృదయాలయాన్ని రికమెండ్ చేస్తున్నానండి. 6,000-bed హాస్పిటల్ ఇది. రీసెంట్గా వీళ్ళు ఏంటంటే మొత్తం దగ్గర 16 సిటీస్లో ఉంది. 5 టైర్ 1 సిటీస్, తర్వాత 10 మామూలు టైర్ 2 సిటీస్లో ఉంది. వీళ్ళకు లేటెస్ట్గా కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్లస్ అన్ని సిటీస్లో వీళ్ళు టైఅప్లు పెట్టుకొని అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అక్కడున్న హాస్పిటల్తో టైఅప్ పెట్టుకొని వీళ్ళు టెక్నాలజీని అందిస్తూ ఈ విధంగా ఈ కంపెనీ ముందుకు వెళ్తుంది. కాబట్టి నారాయణ హృదయాలయాన్ని రికమెండ్ చేస్తున్నాను. తర్వాత ఎంతకుముందు అనుకున్నట్టుగా డయాగ్నిస్ అండి. మనం చూసుకుంటే ఒక ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కానీ చూసుకుంటే 20-22% గ్రోత్ అనేది ఈ మనకి డయాగ్నిస్ సెక్టర్లో కనపడుతుంది. మరీ ముఖ్యంగా మనకి థైరోకేర్ లాంటి స్టాక్ పరంగా చూసుకుంటే ఈ సెక్టర్ లాస్ట్ ఒక 6 నెలలు బాగా పెరిగింది. బట్ థైరోకేర్ మిగతా స్టాక్స్ పెరిగిన విధంగా పెరగలేదు. నేను కూడా మిగతా అన్ని స్టాక్స్ కన్నా థైరోకేర్ వాల్యుయేషన్స్ పరంగా కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ప్లస్ మార్జిన్స్ కానీ చూసుకుంటే 20-22% ఉన్నాయి. అయితే ఫ్యూచర్లో కొంచెం ఈ మధ్య లాస్ట్ ఒక 5-6 నెలలుగా కొంత కాంపిటీషన్ వచ్చింది. అయినా సరే వీళ్ళకి ఏంటంటే వాల్యూమ్ పెరిగే అవకాశం ఉంటుందండి, టాప్ లైన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరోకేర్ని కొనుక్కోమని చెప్తాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇది కానీ గమనిస్తే 230 రూపీస్ ఉంది. రీసెంట్గా 250-260 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓవరాల్గా ఇన్ఫ్రా సెక్టర్ బాగుంటుంది అనుకున్నాం. అందులో భాగంగా వీళ్ళు మెయిన్ రోడ్ ప్రాజెక్ట్స్ అండి. 80% వీళ్ళకి రోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా సౌత్లో అటు కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకి కేరళలో కూడా వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా వీళ్ళు ఇరిగేషన్లో కూడా మనకి చూసాము, ఇన్ని రోజులు 80% వీళ్ళకి రోడ్ ప్రాజెక్ట్స్ ఉంటే ఇరిగేషన్లో మనకి తెలంగాణ నుంచి 1600 కోట్ల ఆర్డర్ రీసెంట్గా వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసిందని అనుకుంటుంది. నేను కూడా ఒక 30-35% ఇరిగేషన్లో ఇంకా పెరగవచ్చు నెక్స్ట్ ఒక 1 ఇయర్కి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటేది నేను కూడా స్టాక్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా కొనుక్కోమని చెప్తాను. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్, హైడెల్బర్గ్ సిమెంట్, యునైటెడ్ ఇంజియన్ ఇంటర్నేషనల్, ఎంఎండ్ఎం, అవి మీరు రికమెండ్ చేస్తున్న మిగతా 4 స్టాక్స్ కూడా. సో మొత్తం 7 స్టాక్స్ పూర్తి, వీటికి సంబంధించిన పూర్తి వివరణ ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్లో మీరు టెక్స్ట్లో పెడితే సో దట్ మిగతా మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా చూసి చదివి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో 7 స్టాక్స్ అగ్రెసివ్ టార్గెట్స్ ఇస్తున్నారు. అంత కాకపోయినా 20% వరకు ఎక్స్పెక్ట్ చేయండి. 40-50% కనిపిస్తున్నాయి. భయం వేస్తుంది ఆ టార్గెట్లు వస్తాయా లేవా అని. అంటే అంటే ఒక 5 నెలలు 6 నెలలు 1 ఇయర్ కాదండి, ఇది 1.5 ఇయర్స్. 1.5-2 ఇయర్స్ ఉద్దేశంతో ఇచ్చాను. ఇంకోటి నేను 15-20% ఇచ్చాను అండి టార్గెట్. రైట్. సో సుందర్ గారి పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఒకసారి చూద్దాం. ఆయన కూడా ఎస్ బ్యాంక్ 214 ఉన్నప్పుడు ఇచ్చిన ప్రైస్ అది. తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 86లో ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత 151 వరకు వెళ్ళి తర్వాత 50 రూపీస్ అయింది. మహానగర్ గ్యాస్ 843లో రికమెండ్ చేస్తే 1057 వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు 971 రికమెండేషన్ ప్రైస్ కంటే ఇప్పటికి కూడా మంచి ప్రైస్ దగ్గర ఉంది. నాట్కో ఫార్మా 751లో రికమెండ్ చేస్తే కొద్దిగా పెరిగినట్లు పెరిగి తర్వాత అన్ని ఫార్మా స్టాక్స్తో పాటు అది కూడా కిందకు వచ్చేసింది 574. సో ఎస్ బ్యాంక్ ఓకే, బట్ నాట్కో ఫార్మా డిసప్పాయింట్ చేసింది. మహానగర్ గ్యాస్ ఈజ్ ది హిట్ స్టాక్. ఈ ఇయర్ ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఒకసారి లాస్ట్ ఇయర్ చిన్న అడిషన్ ఏంటంటే చిన్న 4 స్టాక్స్లో 3 స్టాక్స్ టార్గెట్ రీచ్ అయ్యిందన్నమాట. అంటే మన ఇన్వెస్టర్లు ఎవరైతే తీసుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ వచ్చేది. ఎస్ బ్యాంక్ 250 టార్గెట్ చెప్పాను, ఐబీ రియల్ ఎస్టేట్ 110 టార్గెట్, మహానగర్ 1000 టార్గెట్, నాట్కో ఒకటి ఫెయిల్ అయింది.
అది కూడా ఏంటంటే ఎప్పుడు జన మన స్కూల్ థియరీ ప్రకారం ఏంటంటే ఒక స్టాక్ పెరిగినప్పుడు స్టాప్ లాస్ అలాగే పెట్టుకోకుండా 5% స్టాప్ లాస్ని పెంచుకుంటూ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సపోజ్ ఒక 10-15% రిటర్న్ వచ్చింది అనుకుందాం, 25% టార్గెట్ పెట్టుకున్నప్పుడు, ఒకవేళ రివర్స్ అయినా కూడా 5% ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినప్పుడు కాస్ట్ ప్రైస్లో కానీ లేదంటే ఆ స్టాక్ ఫెయిల్ అయినా కూడా ప్రాఫిట్లో కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా అది లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఇప్పుడు ఈ ఇయర్కి వస్తే కనుక 4 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను. 1 రాడికో కైతాన్, అంటే ఈ 4 స్టాక్స్లో చూస్తే కనుక 3 స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, టెక్నికల్గా కూడా బాగా కరెక్షన్ పూర్తి చేసుకొని లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకొని మంత్లీ చార్ట్ లాంగ్ టర్మ్ చార్ట్స్లో కూడా మంచి రివర్సల్ ఇండికేషన్స్ కనిపిస్తోంది. ఫైనాన్షియల్స్గా కూడా ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్. రాడికో కైతాన్ ఒకటి 300 రూపీస్లో రికమెండ్ చేస్తున్నాను. ఒక 20-25% టార్గెట్, 375 రూపీస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ 6 మంత్స్ లోపల. అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్ అఫ్కోర్స్ కంటిన్యూస్గా లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 160లో తీసుకుంటే కనుక ఇది కూడా ఒక 20-25% 200 రూపీస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 4 స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే కనుక టెక్నికల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది, ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక బాగా హై లెవెల్లో కూడా పటిష్టంగా కనిపిస్తోంది. 1120-30 రూపాయల తీసుకుంటే 1350 వరకు టార్గెట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 4 స్టాక్ చూస్తే కనుక మ్యాక్స్ ఇండియా, అఫ్కోర్స్ ఫైనాన్షియల్స్గా వీక్గా ఉంది కానీ పార్ట్ ఆఫ్ ఏ మేజర్ కంపెనీ, హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లోన్ కంపెనీ, హెల్త్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉందని ఇందాక అనుకున్నాము, ఇన్సూరెన్స్ కూడా బాగా ఉండే అవకాశాలు కనిపిస్తోంది, పార్ట్ ఆఫ్ ఏ మేజర్ గ్రూప్ కాబట్టి నా ఉద్దేశం మ్యాక్స్ ఇండియా ఇన్వెస్టింగ్ కంపెనీ 60 రూపీస్లో తీసుకుంటే ఒక కాంట్రాబెట్గా ఒక 890 రూపీస్ 25% టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో రాడికో ఖైతాన్, చంబల్ ఫెర్టిలైజర్స్, మ్యాక్స్ ఇండియా అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక ఐటీ స్టాక్ను కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా టెక్నికల్స్ ఆధారంగా ఇచ్చినవి, సో ఫండమెంటల్స్ ఆధారంగా ఇచ్చినవి కాదు, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. కాబట్టి స్టాప్ లాస్ తప్పనిసరి, స్టాప్ లాస్ లేకుండా వీటిలో ఎట్టి పరిస్థితుల్లో పొజిషన్స్ తీసుకోవద్దు. ఇక మరొక విరామం, విరామం తర్వాత రికమెండేషన్స్ ప్రక్రియ కొనసాగిద్దాం. సంవత్ 2076 ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ గురించి అలాగే రియల్ ఎస్టేట్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం మరి కొద్దిసేపట్లో. అలాగే కమోడిటీస్ మార్కెట్ ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతుంది, ఇవన్నీ మన చర్చలో ప్రస్తావనకు రాబోతున్నాయి. అలాగే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు లాస్ట్ సంవత్ 2075కి సంబంధించి ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా చక్కగా ఒక సన్ఫార్మా మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఇప్పటికీ ఇంత వీక్ మార్కెట్లో కూడా దే ఆర్ పెర్ఫార్మింగ్ వెల్ బాలాగారు. సో మీరు ఇచ్చినవి గోద్రేజ్ ప్రాపర్టీస్ 609లో ఇచ్చారు, ఇప్పుడు 978 ఉంది. అతుల్ 3378లో రికమెండ్ చేస్తే 4248 మంచి గెయిన్స్ ఇచ్చింది. ఒక సన్ఫార్మానే 579లో రికమెండ్ చేశారు, ప్రస్తుతం 417 ఉంది. సుప్రీం ఇండస్ట్రీస్ 983లో రికమెండ్ చేస్తే 1171 ఇప్పటికీ మంచి ప్రాఫిట్స్లో ఉంది. అలాగే ఎంఫసిస్ 911లో రికమెండ్ చేస్తే ఇప్పుడు 941 మంచి అంటే ఒక మార్జినల్ ప్రాఫిట్ కనిపిస్తుంది. అజంతా ఫార్మా 1051లో రికమెండ్ చేస్తే ఫార్మా ఎంత వీక్గా ఉన్నా కూడా ఈ స్టాక్ అదే రేటు దాదాపుగా ఒక 60-70 రూపాయలు తగ్గి ట్రేడ్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్, తర్వాత మంచి పార్టీ ఇవ్వండి మాకు. మీరు ఈ సంవత్సరం అంటే ఈ ఇప్పుడు ఎవరైనా లాస్ట్ ఇయర్ మీ రికమెండేషన్స్ ఆధారం కొని ఉంటే హోల్డ్ చేయొచ్చు, అవి ప్రాఫిట్స్లో ఉన్న వాటిలో బుక్ చేసుకోవచ్చా? డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తానండి. ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాక్స్ ఇన్ కన్సిస్టెంట్ కాంపౌండర్స్, బికాస్ ఇవన్నీ 1 or 2 years ఉంచుకునే కాదండి. ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి దాంట్లో 30-40% ఉంది. సో అటువంటివి ఎప్పుడన్నా గెయిన్స్ వచ్చినా మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పు లేదు. ఒక 50% గెయిన్ అంటే మీరేనట్టు బ్యాడ్ మార్కెట్లో ఇంత మంచి రిటర్న్ ఇచ్చాయంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. సో నెంబర్ వన్ ప్రాఫిట్స్ మాత్రం తప్పకుండా బుక్ చేయండి. కొన్ని కొన్ని లిక్విడిటీ బాగా ఉన్న స్టాక్స్లో ఒక 40-50% అదృష్టవశాత్తు వస్తే కొద్దిగా 10-20% స్టాక్స్ అమ్ముకుంటే మనకు కూడా కాస్త కంఫర్ట్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. తర్వాత అది కాకపోతే ఇంకొక మంచి స్టాక్ దొరుకుతుంది. రైట్. సో డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. ఓకే. సో ఈసారి ఒక వెరీడ్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ నుంచి మీరు సెక్టర్స్ నుంచి తీసుకున్నారు స్టాక్స్ని, మళ్ళీ ఒక గోద్రేజ్కి వెళ్తున్నారు. సో గోద్రేజ్ భక్తులు మీరు? గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఉన్నది గోద్రేజ్ ఇండస్ట్రీస్లో ఆల్మోస్ట్ 26% ఈక్విటీ స్టేక్ ఉంది. సో ఇట్స్ ఏ ప్రాక్సీ హోల్డింగ్ కంపెనీ ఫర్ ద ఎంటైర్ గోద్రేజ్ గ్రూప్.
గోద్రేజ్ అగ్రోవెట్ కానివ్వండి, గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ వీటన్నిటి ఈ గోద్రేజ్ ఇండస్ట్రీస్ లో దే హ్యావ్ ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ. సో ఇది కూడా 600 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 400 లెవెల్స్ కి వచ్చింది. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ అండ్ కన్సిస్టెంట్ కంపౌండర్ ఓవర్ ఇయర్స్ టైమ్. రైట్. సో మిగతా స్టాక్స్ లో మనకు ఆవాస్ ఫైనాన్షియల్స్ కనిపిస్తుంది, కరెక్ట్, హైదరాబాద్ ఇండస్ట్రీస్, థైరో కేర్, రిలయన్స్ నిపాన్, విఐపి ఇండస్ట్రీస్, ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్. ఏంటి బ్రీఫ్ గా వీటిని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఆవాస్ ఫైనాన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో మనం గతంలో చూసాం హెచ్డిఎఫ్సి అఫ్ కోర్స్ ఇట్స్ అన్బీటబుల్ నెంబర్ వన్, తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి కూడా ఆల్మోస్ట్ 50% దాకా కరెక్ట్ అయినాయి. ఆవాస్ ఫైనాన్సెస్ అనేది ఏయు స్మాల్ బ్యాంక్ నుంచి ఇట్స్ అ షూట్ ఆఫ్ అండి. అండ్ మెజారిటీ స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అండ్ ఫారిన్ ప్లేయర్స్. అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో దే ఆర్ అన్బీటబుల్ ఈ రోజు కూడా. అండ్ దేర్ లెండింగ్ ఈజ్ ఆన్ ద మోడల్స్ ఆఫ్ గ్రూప్ ఫైనాన్స్ కన్సిస్టెంట్లీ టైర్ 2, టైర్ 3 సిటీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ వన్. నెంబర్ 2 మనకి గోద్రేజ్ ఇండస్ట్రీస్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ మొత్తం. అండ్ గోద్రేజ్ యాజ్ ఎ గ్రూప్ కన్సిస్టెంట్గా వెల్త్ క్రియేట్ చేసిన గ్రూప్ ఫర్ షేర్ హోల్డర్స్. పలు కారణాల మూలాన వన్ ఆర్ టూ ఇయర్స్లో కొద్దిగా బ్యాడ్ ప్యాచ్ రావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానివి, బట్ యాక్చువల్లీ క్వాలిటీ కాన్షియస్ పీపుల్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్లో కానివ్వండి, క్వాలిటీ మేనేజ్మెంట్లో కానివ్వండి, డెట్ మేనేజ్మెంట్ కానివ్వండి, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఇట్స్ అ గుడ్ కంపెనీ. నెంబర్ 3 అలాగే మనం చూసుకుంటే హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2200 నుంచి 50% కరెక్ట్ అయిందండి. మన హైదరాబాద్కి చెందిన కంపెనీయే. అండ్ ఫస్ట్ రూఫింగ్ షీట్స్తో మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు డైవర్సిఫైడ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో ఉన్నారు వాళ్ళు. జిప్సమ్ బోర్డ్స్ కానివ్వండి, ఆర్ రీసెంట్లీ సిపివిసి పైప్స్లో కానివ్వండి, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్. బేసికలీ యూనో బిర్లాస్ గ్రూప్ కాబట్టి దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ డెట్ లెవెల్స్ కానివ్వండి ఏమైనా. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ గ్రూప్, బాగా బీటెన్ డౌన్. ఇక ముందు డెఫినెట్గా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ దే విల్ పార్టిసిపేట్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్. సిమిలర్లీ థైరో కేర్ డయాగ్నోస్టిక్ ఈజ్ అ సన్ రైజ్ సెక్టర్ అన్డౌటెడ్లీ. నెక్స్ట్ ఫ్యూ ఇయర్సే కాదు, ఫర్ డికేడ్స్ 85% ఆఫ్ ద డయాగ్నోస్టిక్ బిజినెస్ ఇండియాలో ఇప్పటికీ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంది. ఎస్పెషలీ స్మాలర్ టౌన్స్లో సింగిల్ స్టాండ్ అలోన్ ల్యాబ్, అది ఒక ఇంట్లో కావచ్చు, ఒక చిన్న కొట్లో కావచ్చు, మారే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు హబ్ అండ్ స్పోక్ మోడల్ అండ్ బీటుబి బీటుసి కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ కావడం, పర్సనల్ హెల్త్ చెకప్స్ అన్ని కొనుక్కోవచ్చు. మేబీ కొద్దిగా డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ కొద్దిగా థర్డ్ లిస్ట్ లో పెట్టుకొని మెట్రోపాలిస్ అండ్ థైరో కేర్ రెండు కూడా జస్ట్ బై దెమ్. డాక్టర్ లాల్ అండ్ మెట్రోపాలిస్ రీసెంట్లీ లాస్ట్ 1 మంత్ లో కూడా ఆల్మోస్ట్ 25% బాగా పెరిగింది. కాబట్టి థైరో కేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ లుక్స్ గుడ్ నెంబర్ వన్. నెంబర్ 2 వీళ్ళది డెఫినెట్లీ మార్జిన్స్ ఆర్ హయ్యర్ దెన్ డాక్టర్ లాల్ అండ్ మెట్రోపాలిస్ అండి. నాట్ టు సే దట్ దోస్ టు కంపెనీస్ ఆల్ ద సెక్టర్ ఈస్ గుడ్ సో ఇది వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ ఉందని ఐ థింక్ వీ షుడ్ గో ఆన్. రిలయన్స్ నిపాన్ లైఫ్ అఫ్ కోర్స్ నౌ ఇప్పుడు రిలయన్స్ అనేది ఇప్పుడు కూడా ఆ సాఫ్ట్వేర్లో వస్తుంది కానీ నౌ ఇట్స్ నిపాన్ లైఫ్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆర్ వెరీ గుడ్ బిజినెసెస్ అండి, ఎందుకంటే దీస్ ఆర్ అసెట్ లైట్ బిజినెసెస్, వీటికి క్యాపిటల్ ఇంటెన్సివ్ డెట్ ఉండదు. కరెక్ట్. అండ్ వాట్ ఎవర్ ఈస్ దే ఆర్ ఎర్నింగ్ ఇట్స్ సింప్లీ దేర్ రెవెన్యూ అండ్ వెరీ గోస్ ఇన్ టు ద బాటమ్ లైన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్ జస్ట్ సింప్లీ యాడ్స్ టు ద బాటమ్ లైన్. ఏయుఎం పెరిగిన కొద్దీ క్యాపిటల్ అయితే అవసరం లేదు, ఆల్ ది నీడ్ ఈస్ మ్యాన్ పవర్ అండ్ దట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రికరింగ్. సో కాబట్టి ఆల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సెకండ్లీ ద మేజర్ ట్రెండ్ ఇండియాలో అనేది మనకి రియల్ ఎస్టేటు అండ్ ప్రెషియస్ మెటల్స్ ఇటువంటి దాని నుంచి ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అసెట్స్. స్లోగా మనకి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, బాండ్ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్స్ కానివ్వండి, రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి సేవింగ్స్ వెళ్తున్నాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇక ముందు పడే అవకాశం. సో మీరు ఇస్తున్నవి ఈ ఐదుతో పాటు విఐపి ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసి దట్స్ కన్స్యూమర్ ప్లే అండి. ఐసిఐసి ప్రుడెన్షియల్ అఫ్ కోర్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇట్స్ ఇన్సూరెన్స్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్, రెండు కూడా కలుపున్నాయి. సో ఇట్స్ రీజనబుల్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి ఐ థింక్ అంటే కొండం మాత్రం ఒకటేసారి కాకుండా మేబీ ఒక 10% కరెక్షన్ అన్నింటిలో ఉండొచ్చు, 2 or 3 ప్రైస్ పాయింట్స్ 100% నెక్స్ట్ 1-2 ఇయర్స్ డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయి. మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కొద్దిగా బుక్ చేయండి, బట్ దీస్ ఆర్ కన్సిస్టెంట్ కాంపౌండర్స్ ఓవర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైం. సో లాస్ట్ ఇయర్ లాగా వీటిలో కూడా మంచి తప్పకుండా రిటర్న్స్ మీరు టార్గెట్ చేయాలి కాబట్టి సో ఒక్కొక్క స్టాక్ లో 50-60% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. డెఫినెట్లీ అండి. 1 ఇయర్ లో నో
వన్ ఇయర్ ఇట్స్ ఈజీ టు సే రైట్ బట్ వీ డోంట్ నో కాబట్టి వన్ ఇయర్ లో 50-60% వస్తుందా వీ కెనాట్ సే రావచ్చు సే బుల్ మార్కెట్ దెన్ పాజిబుల్ అదే అదే వీ క్యాన్ రైట్ సో థ్యాంక్స్ ఫర్ ఆల్ దీస్ రికమెండేషన్స్ అలాగే ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ మనం విడిగా మరికొన్ని స్టాక్స్ని మన అనలిస్ట్ అందరూ రికమెండ్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ అవేవో సెపరేట్గా మనం గొప్ప స్టాక్స్ అని కాదు బట్ ఆ లిస్ట్ వేరే ఉంటుంది సో ఆ లిస్ట్ కూడా కావాలనుకుంటే పీవైటీలో సబ్స్క్రిప్షన్స్ అనేది తప్పనిసరి ఎంసాన్ని గమనించండి అలాగే ఇది ఇక మనం బుల్ మార్కెట్ బిగినింగ్లో ఉన్నామని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఇన్వెస్టర్ సమిట్స్ని ఇన్వెస్టర్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయబోతున్నాం మొదటి వర్క్షాప్ త్వరలో మనకు బెంగళూరులో జరగబోతోంది నవంబర్ 16-17 తేదీల్లో పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది వివరాల కోసం కీప్ వాచింగ్ టీవీ 5 రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం సో మనతో హైదరాబాద్ కావచ్చు అంటే తెలంగాణ కావచ్చు లేదా ఆంధ్ర కావచ్చు లేదా అసలు దేశంలో మరే ఇతర నగరాల్లో కావచ్చు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అంటే మనకు తెలుసు రియల్ ఎస్టేట్ రియల్ అంటే మనం అక్కడికి వెళ్ళి టచ్ చేసి చూడగలిగేది ఇప్పుడు మన షేర్లు అయితే మనం చూడలేం వాటిని అవి డీమ్యాట్ ఫామ్లో ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ అంటే యూ కెన్ టచ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్ అందుకని దాన్ని రియల్ ఎస్టేట్ అంటారని అందరికీ తెలిసిందే సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి మనతో మాట్లాడేందుకు ఐఎన్ఆ ఇన్ఫ్రా అధినేత శ్రీధర్ పొరాల్ శెట్టి మనతో ఉన్నారు సో నమస్తే శ్రీధర్ గారు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లాస్ట్ 1.5 ఇయర్స్లో బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చింది టీవీ 5 ప్రేక్షకులకి నాయుడు గారికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇప్పుడు హైదరాబాద్లో బాగుందండి మార్కెట్ కొంచెం స్లో డౌన్ ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ మాత్రం బాగా ఉంది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో లో ఉంది ఆల్రెడీ లో ఉంది అందువల్ల మార్కెట్ కూడా సస్టైనబిలిటీ ఎక్కువ ఉంది బేసిక్గా ఆంధ్రప్రదేశ్ కన్నా కంపేర్ చేస్తే తెలంగాణలో మంచి సస్టైనబిలిటీ చాలా బాగుంది ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అని తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఇది చేస్తుంది డెవలప్ చేయాలని ప్లస్ మన క్రడై వాళ్ళని కూడా పిలిచి మన కేటీఆర్ గారు అన్నీ రోడ్స్ తర్వాత అండర్ పాసెస్ అన్నీ ఎట్లా చేయాలి వాటి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎట్లా దాన్ని ఇది చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రీక్వెంట్గా కూడా మీటింగ్స్ చేస్తూ మా క్రడైస్ వాళ్ళ సహకారం ప్లస్ వాళ్ళ సలహాలు తీసుకోవాలని ఆయన కూడా ఎవ్రీ 3 మంత్స్కి కలవాలని చెప్పి అడగడం జరిగింది హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెడుతుంది బాగా మనకి ఇక్కడ చాలా ఎంఎన్సీలు వస్తున్నాయి ఐటీ కంపెనీస్ క్యూ కడుతున్నాయి ఆల్మోస్ట్ 10 లక్షల ఎస్ఎఫ్టీలు 15 లాక్ ఎస్ఎఫ్టీలు డీల్స్ కూడా జరిగాయని వార్తలు వస్తున్నాయి మనకు అమెజాన్ వచ్చింది ఫేస్బుక్ ఇక్కడ ఉంది గూగుల్ ఉంది సో ఇటువంటి కంపెనీస్ అన్నీ ఇక్కడ రావడంతో కమర్షియల్ ప్రాపర్టీకి మంచి డిమాండ్ వస్తుంది దాని ప్రభావం డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ స్పేస్ మీద ఉంటుంది సో లాస్ట్ 1 ఇయర్లో మనం చూసిన గ్రోత్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 30% ఉందా గ్రోత్ ఈజీగా ఉందండి 30% ఈజీగా ఉంది మెయిన్గా కమర్షియల్ అవటంతో రెసిడెన్షియల్ కూడా మంచి డిమాండ్ ఎందుకంటే 1:8 కమర్షియల్ అయినప్పుడు ఆ రేషియోలో రెసిడెన్షియల్ కూడా డెవలప్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది రెసిడెన్షియల్ కమర్షియల్ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది నెక్స్ట్ రెసిడెన్షియల్ కూడా అదే రేంజ్లో గ్రో అవుతుందని ఆశిస్తున్నాం ఓకే సో హైదరాబాద్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తారు మనం మళ్ళీ ఆంధ్రాకి కొద్దిసేపట్లో వెళ్దాం హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అంటే అది సొంత ఇల్లు కొనుక్కోవడానికైనా కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కొందాం అనుకున్నాడు మోస్ట్లీ వెస్ట్రన్ పార్టేనండి బేసిక్గా డెవలప్మెంట్ అంతా జరుగుతుంది అంతా వెస్ట్రన్ పార్టే జరుగుతుంది సిటీ అలా విస్తరిస్తూ వెళ్ళడం అనేది కరెక్ట్ అది కరెక్ట్ కాదు బట్ మేజర్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీరు అన్నట్టు అమెజాన్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ ఇటు సైడ్ రావడంతో పబ్లిక్ కూడా ఎక్కువ ఇటే చూడటం జరుగుతుంది ఇది కూడా బాగా విస్తరిస్తుంది కాబట్టి వెస్ట్రన్ సైడే మేజర్ గ్రోత్ కానీ ఇలాంటి మంచి మీరు అన్నట్లుగా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అంటే దిల్సుఖ్ నగర్ హయత్ నగర్ ఆ వైపు విజయవాడ రూట్లో అలాగే సౌత్ సైడ్ కూడా కొంత కొన్ని ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేస్తున్నారు ఐటీ ప్రాజెక్ట్స్ని కొన్నింటిని అటువైపు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటి వలన ఆ 2 ప్రాంతాల్లో కూడా ఏమన్నా డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉందా డెఫినెట్గా అండి మెయిన్ కనెక్టివిటీ పెరగడానికి మెయిన్ పెరగడానికి గవర్నమెంట్ దృష్టి పెడుతుంది కనెక్టివిటీస్ పెరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇప్పుడు ఇవన్నీ రీచబిలిటీ పెరిగితే లైక్ మెట్రో ఆల్రెడీ వచ్చింది మెట్రో రీచబిలిటీ పెరిగితే డెఫినెట్గా అదర్ ఏరియాస్ కూడా డిమాండ్ పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది సో అటు జూబ్లీ స్టేషన్ జూబ్లీ సికింద్రాబాద్ కానీ అటు టువర్డ్స్ మెట్రో డెఫినెట్గా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది
మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి ప్లస్ అదర్ ఏరియాస్ కూడా రీచ్ పెరిగితే ఆటోమేటిక్గా అదర్ ఏరియాస్ కూడా డిమాండ్ బాగుంటుంది. శ్రీ గారు, ఓన్లీ మన తెలుగు వాళ్ళే కాదు, అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇవాళ బాంబేలో ఫ్లాట్ కావాలంటే మనకు 2 కోట్లు మినిమం అయిపోయింది, మినిమం 1.5 crores లేనిది అక్కడ ఫ్లాట్ దొరకదు. ఢిల్లీలో అదే పరిస్థితి, 2 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. సో టికెట్ సైజ్ ఇంతగా పెరిగిపోయి ఉన్నది. అలాగే బెంగళూరులో కావాలంటే 80 lakhs to 1 crore, అండ్ చెన్నై ఈజ్ ఆల్సో ది సేమ్, 70 lakhs మినిమం లేనిదే అక్కడ అపార్ట్మెంట్ కొనలేని పరిస్థితి, డబుల్ బెడ్రూమ్ కావాలంటే. సో ఇక్కడ మాత్రం మనకి ఇంకా 40 లక్షల్లో, ఇంకా ఆ మాటకు వస్తే బాగా దూరం వెళ్తే 30 లక్షల్లో కూడా ఫ్లాట్స్ దొరికే పరిస్థితి ఉంది ఇక్కడ. అవునండి, ఇప్పుడు 30 lakhs నుంచి కూడా కొన్ని ఏరియాస్లో ఇంకా దొరుకుతున్నాయండి మనకి, బేసిక్గా 30 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే హైదరాబాద్లో, అదే నేను అంటుంది, ఇంకా లో సైడ్లోనే ఉంది కానీ హై సైడ్కి వెళ్ళలేదు, వేరేస్ కంపేర్ టు బాంబే కానీ బెంగళూరు కానీ వెళ్ళలేదు. కాబట్టి హైదరాబాద్లో ఇంకా మచ్ స్కోప్ ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి, పెరగటం కానీ చేయటం కానీ బాగుంటుందండి. డబల్ బెడ్రూమ్ హౌసెస్ చాలా లో ప్రైజెస్లో మీరు కంపేర్ చేస్తే పటాన్చెరు అటు సైడ్ వెళ్తే మీకు 25-30 lakhs కూడా ఈరోజు అవైలబిలిటీ ఉంది హైదరాబాద్. ఎస్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. వేరే చోట ఎక్కడ మీకు ఆ బడ్జెట్లో అసలు దొరకనదు. ఇక్కడ ఏమి బబుల్ ఫామ్ అయింది, బస్ట్ అవుతుందని అనిపించింది. అటువంటి హైదరాబాద్లో అటువంటి సిచ్యువేషన్ లేదండి, ఎందుకంటే అంత గ్రోత్ లేదండి, ఇంకా అంత గ్రో అయ్యి లేదు మన దగ్గర. ఇంకా కంపేర్ టు అదర్ ఏరియాస్ హైదరాబాద్ లోనే ఉంది, ఇంకా లాట్ టు గ్రో. సో ఇంకా బాంబే వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడు చాలామంది ఇటు చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు బాంబే కానీ బెంగళూరు వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతసేపటి మేము గమనిస్తూ ఉంటాము హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ సపోజ్ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్నే బెస్ట్ ప్లేస్ అని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ కొనడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తప్పనిసరిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మంచి డెవలపర్ని సెలెక్ట్ చేసుకోండి, రెప్యూటెడ్ డెవలపర్స్ వద్దకు మాత్రం వెళ్ళండి, లేకపోతే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్లో కావచ్చు ఇతర. అఫ్కోర్స్ రెరా వచ్చిన తర్వాత చాలా వరకు ప్రొటెక్షన్ చాలా పెరిగిందండి. అటువంటి పరిస్థితి ఎక్కడో తప్పితే మాకు తెలిసి, ప్లస్ మా క్రెడై కూడా చాలా యాక్టివ్గా ఉంది, వాళ్ళు కూడా చాలామంది ఎడ్యుకేట్ చేస్తున్నారు. జనరల్గా తగ్గిందండి ఈ ఇప్పుడు అన్ని నామ్స్ అన్నీ పాటించకపోతే మాత్రం సర్వైవల్ చాలా కష్టం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈలోగా రాజేంద్ర గారి లాస్ట్ ఇయర్ రికమెండేషన్స్ ఒకసారి చూద్దాం. సో రాజేంద్ర గారు లాస్ట్ ఇయర్ ఇచ్చిన రికమెండేషన్స్, మీరు ఇచ్చినవి బాటా ఇండియా రికమెండ్ చేశారు 2010లో మీరు రికమెండ్ చేస్తే 1762, కంగ్రాట్స్ ఫర్ దట్. దీపక్ నైట్రేట్ 276లో మీరు రికమెండ్ చేస్తే ఇప్పుడు 340 ఉంది. అలాగే జేకే పేపర్ ఒకటే డిసప్పాయింట్ చేసింది, 178లో మీరు రికమెండ్ చేస్తే 123 ఉంది ఇప్పుడు. అండ్ టాటా గ్లోబల్ 214లో మీరు రికమెండ్ చేస్తే 277. సో కంగ్రాట్స్, మీకు కూడా 3 రికమెండేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, అన్నీ కూడా టార్గెట్స్ రీచ్ అయ్యి ఇప్పటికీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సో ఏంటి జేకే పేపర్ ఏం చేయాలి? సో జేకే పేపర్ మనం ఇచ్చినప్పుడు స్టాప్ లాస్ కూడా ఇవ్వడం జరిగిందండి, స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది. సో నేను ప్యూర్ ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే ఇస్తాను, ఐ డోంట్ లుక్ ఎట్ ఫండమెంటల్స్ ఆనెస్ట్లీ. సో లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే కనుక బాటా ఇండియా ఆల్రెడీ అప్పటికి 40% పెరిగి ఉంది. సో 650-700 నుంచి 1000 రూపీస్కి వచ్చినాక మనం రికమెండ్ చేయడం జరిగింది. సో నా కాన్సెప్ట్ ఇస్ విన్నర్స్ ఆల్వేస్ విన్. సో ఆ ప్రకారంగానే ఆ కాల్ ఇవ్వడం జరిగింది అండ్ ఇట్ గాట్ క్లిక్డ్. సో హైయర్ హైస్ ఫామ్ చేస్తున్నారు, ఎక్కువ ఫోకస్ చేస్తారు. సిమిలర్లీ కూడా జేకే పేపర్ కూడా ఆ టైంలో అదే ఉండింది. ప్రాబ్లీ దీపక్ నైట్రేట్, టాటా గ్లోబల్ ఒక్కటి కౌంటర్ ట్రెండ్ ప్లేగా తీసుకున్నాం మనం, బికాస్ ఆ స్టాక్ ఆల్రెడీ మంచి కరెక్షన్ రావడం చేసాం అండ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉందని కాబట్టి. ఓకే, సో దట్ వే ఐ థింక్ దీపక్ నైట్రేట్ ఈసారి కూడా రికమెండ్ చేస్తున్నారు మీరు, కరెక్ట్? సో 340లో ఇప్పుడు చెప్తున్నారు, టార్గెట్ ఈజ్ 430, కరెక్ట్? సో యాక్చువల్లీ కొంచెం అంత బుల్లిష్గా ఉందా ఆ చార్ట్? యా, డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఆ స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ దాని 200 మూవింగ్ యావరేజ్ కింద ఏ రోజు కూడా ట్రేడ్ అవ్వాల లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక. సో డెఫినెట్లీ 11 స్టాక్స్కి మనం విన్నర్ బాయ్స్గా తీసుకోవాల్సిందే. ఓకే, అండ్ ప్రాబ్లీ నా ఉద్దేశంలో కొద్దిగా డిప్స్ వస్తాయండి, ఐ థింక్ జంప్పై కొనాల్సిన అవసరం లేదు ఇమీడియట్లీ. మనం ఇనిషియేషన్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ నైట్రేట్ చూస్తే కనుక 320-280 ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వెంట్ టు 340 అండ్ 250 దాకా కూడా లో రావటం చేసాం. సో అలాంటి డిప్స్ వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ కొని ఇక్కడ కొద్ది తక్కువ క్వాంటిటీ కొంటే ప్రాబ్లీ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ ఇన్ఫో ఎడ్జ్ కూడా మనకు ఆల్రెడీ 2600 నుంచి కరెక్ట్ అవుతూ 2000 దాకా రావటం చేసాం. కరెంట్లీ 2200 దగ్గర ఉంది. సో 2200 నుంచి 1900 మధ్యలో ప్రాబ్లీ ఈ స్టాక్ని పిక్ చేసుకోవాలి. సో ఈ స్టాక్ కూడా 28 నుంచి 3000 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి మనం ఇచ్చిన కాల్స్ అన్నింటిలో కూడా. సో వితౌట్ స్టాప్ లాస్ అనేది ఐ థింక్ ఐ డోంట్ బిలీవ్ యాక్చువల్లీ. ఐఎమ్ ఎ ట్రేడర్ యాక్చువల్లీ, అఫ్ కోర్స్ ఫండమెంటల్స్ ఐ ఆల్సో బిలీవ్. చార్ట్స్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు బాలాగారు అడ్వైజ్ చేసుకుంటాను వాట్స్ హ్యాపనింగ్ ఫండమెంటల్ అనేది, బట్ డెఫినెట్లీ ఐ ప్లే ఆన్ చార్ట్స్ అండి. అండ్ రిలయన్స్ కూడా హైయర్ హై ఫామ్ అవుతున్న చార్ట్, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్ ఇది.
సో 1430 దగ్గర ఉంది, 1360 నుంచి 1212 వరకు ఐ థింక్ వన్ షుడ్ బై, అండ్ 1760 ప్రాబ్లీ ఇట్స్ ఎ కన్జర్వేటివ్ టార్గెట్. ఒకవేళ రిలయన్స్ పర్ఫార్మెన్స్ బాగా ఉండి నిఫ్టీ కనుక 12.5, 12.7 నెక్స్ట్ ఇయర్ వెళ్తే కనుక ఇట్ కెన్ గో అప్ టు 1800 to 2000 కూడా. అండ్ లాస్ట్ స్టాక్ సువెన్ ఫార్మా ఏదైతే మనం తీసుకున్నామో అది కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ రావడం చేసాం. ఈ స్టాక్ అగెన్స్ట్ ద ఫార్మా ట్రెండ్ వెళ్తుంది. సో ఫార్మా మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద బిగ్ బాయ్స్ లైక్ గ్లెన్మార్క్ కానీ సన్ ఇవన్నీ కూడా డౌన్లో ఉన్నప్పుడు ఇది 5 ఇయర్స్ హై బ్రీచ్ అవడం చూసాం 330 ఏదైతే ఉందో. సో డెఫినెట్లీ ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. మేబీ 346 to 372 అప్పర్ సైడ్ ఉంది, 260 to 240 దగ్గర ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్స్. మేబీ ఇక్కడ కూడా ఒక 20% మనం పిక్ చేసుకోవచ్చు. రైట్, సో 4 స్టాక్స్ రికమెండ్ చేశారు, దీపక్ నైట్రైట్, ఇన్ఫో ఎడ్జ్, రిలయన్స్ అండ్ సువెన్. బట్ ఇందాక మనం సుందర్ గారి రికమెండేషన్ చెప్పినట్లుగా స్టాప్ లాస్ తప్పనిసరి, ఇవన్నీ కూడా చార్ట్స్ చూసి ఏవైతే బులిష్గా ఉన్నాయని అనుకుంటున్నారో వాటికి సంబంధించి ఇచ్చిన రికమెండేషన్స్. కాబట్టి స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టుకోండి, వితౌట్ స్టాప్ లాస్ డోంట్ టేక్ దీస్ స్టాక్స్. సో మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి, 50 పాయింట్స్ లాభంతో నిఫ్టీ కనిపిస్తుంది, నిఫ్టీ బ్యాంక్ అండ్ సెన్సెక్స్ కూడా మంచి లాభాల్లో కనిపిస్తున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ది షేర్స్లో కొంత బయింగ్ కూడా కనిపిస్తుంది, అండ్ ఐటీ ఈజ్ స్ట్రాంగ్. బట్ మిగతా అఫ్కోర్స్ ఆటో స్టాక్స్లో మనకి ఇంకా అంతగా బయింగ్ కనపట్టలేదు. అండ్ మొన్న ఏవైతే ఫ్రైడే రోజు బ్యాటర్డ్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో కొంత బయింగ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లాంటివి వాటిలో కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది. సో శ్రీధర్ గారు, అమరావతి విషయానికి వస్తే మనకు అక్కడ ప్రభుత్వం మారింది, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొద్దిగా అక్కడ ప్రైసెస్ అనేవి ఎస్పెషల్లీ క్యాపిటల్ రీజియన్లో, వైజాగ్ లాంటి చోట అంతగా మనకు తగ్గలేదు ప్రైసెస్, కానీ అమరావతిలో బాగా తగ్గాయి, 20-30-40% వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో తగ్గడం జరుగుతుంది. సో ఏమిటి ఈ సమయంలో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? ప్రస్తుతం అంబిక్యూటీ ఉందండి. ఇప్పుడు అమరావతి ఏమవుతుంది, అమరావతి క్యాపిటల్గా మారుస్తారా లేకపోతే మారుస్తారా, గవర్నమెంట్ కూడా నేను అనుకోవటం ఇంకా సెటిల్ అయినట్టు కనపడలేదు, ఇంకా కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే అంతా స్టాండ్ స్టిల్ ఉంది, సేల్స్ కూడా చాలా వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇంకా యాక్షన్ బిగిన్ చేయలేదు, కానీ చేసిన తర్వాత ఎనీవే హీ హ్యాస్ టు గివ్ ఏ అవుట్ పెర్ఫార్మింగ్ గవర్నెన్స్, లేకపోతే తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కష్టం అవుతుంది కదా ఆయనకి. అది ఇదంతా క్యాప్ మధ్యలో గ్యాప్ అండి, కొన్నాళ్ళు స్టాప్ గ్యాప్ పీరియడ్. నేనేది ఇంకొక అనదర్ ఒక 3 మంత్స్ అయినాక అక్కడ కూడా బాగుంటుందని. ఇప్పుడు ఎనీ ప్లేస్ మెయిన్ ఏంటంటే చాలామంది ట్రాన్సాక్షన్స్ లేకుండా అయితే ఆగిపోయి అయితే ఉండదు. డెఫినెట్గా అనదర్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా అది కూడా రాజధాని అక్కడ ఉన్నా లేకపోయినా కూడా ఒక 35,000 ఎకరాల ల్యాండ్, మంచి కృష్ణానది ఒడ్డున చక్కటి ల్యాండ్ని చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసి ఆల్మోస్ట్ మోస్ట్లీ డెవలప్డ్ ఇది, రోడ్లు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ అయ్యి ఉంది. సో ఒకవేళ క్యాపిటల్ అక్కడ ఉన్నా లేకపోయినా లాట్ ఆఫ్ బిజినెసెస్ విల్ షో ఇంట్రెస్ట్ టు గో దేర్. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ మీద రిక్వైర్మెంట్ అయితే ఉంది. అక్కడ అమరావతి పక్కన పెట్టి విజయవాడ కానీ దాని చుట్టుపక్కల మంగళగిరి కానీ దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి, రన్ అవుతున్నాయి, అవన్నీ కూడా మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందండి. ఓకే, సో మీకు ఒక ఒక చోటే అవకాశం ఉంది, ఐదర్ ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ ఇన్వెస్ట్ చేయడానికైనా ఎవరికైనా ఇన్వెస్టర్ ఉంటే ఎక్కడ రికమెండ్ చేస్తారు? అది తెలంగాణ అండి. ఓకే, సో ఆంధ్ర మీరు హైదరాబాద్ బేస్డ్ బిల్డర్ కాబట్టి మీరు డెఫినెట్లీ యూ విల్ బి పార్షియల్ టువర్డ్స్ హైదరాబాద్. అట్లాని కాదు, ప్రస్తుతానికి హైదరాబాద్లో కూడా మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ వచ్చే స్టార్టింగ్ ఉన్న పరిస్థితిలో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్టెబిలిటీ ఉండటంతో అన్ని మార్కెట్స్ కూడా బాగుంటుంది జరుగుతుంది. రైట్, కానీ మేము మార్కెట్స్లో ఒకటి అనుకుంటున్నాం, స్టాక్ మార్కెట్స్లో లోవర్ లోస్ ఫామ్ చేసే వాటిని కొనొద్దు, హైయర్ హైస్ ఫామ్ చేసే వాటిని కొనండి అని చెప్తూ ఉంటాం. కానీ వాల్యూ పరంగా చూస్తే మాత్రం వాల్యుయేషన్స్ అక్కడ అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ అఫ్కోర్స్ కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ అనేది నడుస్తుంది హైదరాబాద్లో. సో లెట్స్ సీ, ఇది నెక్స్ట్ 1 ఇయర్కి సంబంధించింది కాదు, రియల్ ఎస్టేట్ని మనం వన్ ఇయర్కి చూడలేము, కనీసం 5 సంవత్సరాల వ్యవధి కనీసం అవసరం అవుతుంది. కాబట్టి లెట్స్ హోప్ దట్ ఆంధ్ర ఆల్సో విల్ క్యాచ్అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో థ్యాంక్ యూ శ్రీధర్ గారు. చిన్న బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మన అనలిస్ట్ కుటుంబరావు గారు కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. కీప్ వాచింగ్.
సంవత్ 2076 ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. మనతో జాయిన్ అయ్యారు ఎపిస్టేట్ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు, అలాగే మన అనలిస్ట్ కుటుంబరావు గారు. సో కుటుంబరావు, ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన స్టాఫ్ అందరికి కూడా, TV5 టీం అందరికి, బిజినెస్ టీం అందరికి కూడా, మన ప్రేక్షకులకి కూడా, థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్. సో సంవత్సరం 2075ని ముగించాం. అమ్మాయ ఎలాగోలా గట్టెక్కింది అనుకున్న సంవత్సరం అది. ఎందుకంటే చివరిలో నిర్మలా సీతారామన్ గారి ఏర్కర్ అంటామా ఏమంటాం దాన్ని, అది అటువంటిది కనుక ఒక గుగ్లీ లాంటిది కనుక పడిపోయి ఉంటే ఈ పాటికి మార్కెట్స్ బౌల్డ్ అవుట్ అనే పరిస్థితి వచ్చేది. సో లక్కీగా మార్కెట్స్ సర్వైవ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ చివరిలో అందరికీ మళ్ళీ హోప్స్ చిగురించాయి, మార్కెట్స్ బాగుంటాయి, బేరిష్గా ఉన్న వాళ్ళ అవుట్లుక్ కూడా కొంతవరకు మారింది. సో ఏమిటి సంవత్సరం 2076 ఏ విధంగా ఉండబోతోంది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఒకటొకటిగా తీసుకుంటోంది, పీస్ మీల్గా వస్తున్నాయి, బట్ బిగ్గెస్ట్ ఆఫ్ ది రిఫార్మ్స్, ది గేమ్ చేంజింగ్ రిఫార్మ్ మాత్రం కార్పొరేట్ ట్యాక్స్ కట్. సో సంవత్సరం 2076 సంబంధించి మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు? అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, జస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ తోటి బిజినెస్ పీపుల్లో డెఫినెట్లీ మనీ వస్తుంది, కార్పొరేట్స్కి మనీ సేవ్ అవుతుంది, వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే కామన్ మ్యాన్ చేతిలో మాత్రం మనీ రావట్లేదు. ఎందుకంటే ఇండియా ఇస్ ఏ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ. కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అన్నప్పుడు మనం దీవాలి సేల్సే ఒక ఇండికేటర్గా తీసుకుంటే కనుక ఆన్లైన్ కంపెనీస్ ఇంకా సేల్స్ రాకపోయినా మిగతా ఈ ఫిగర్స్ అయితే నిన్న దంతెరాసి కానీ ఇవన్నీ కూడా చూస్తామంటే చాలా వరకు డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. అంటే అది కూడా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే బడ్జెట్ ఆల్రెడీ ఢిల్లీ సర్కిల్స్లో ఏంటంటే టాక్ అండి, మీకు 25%కి కార్పొరేట్ ట్యాక్స్ కుదించారు కాబట్టి హయ్యెస్ట్ స్లాబ్ కూడా 25% చేస్తారు, ఇండివిజువల్ ట్యాక్సేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ స్లాబ్ కూడా నో ట్యాక్స్ అనమాట. ఇప్పుడు 5 lakhs ఏదైతే ఉందో దాదాపు 10 lakhs దాకా తీసుకెళ్తారు. సో దట్ వన్ టైం అనమాట ఒక బిగ్ కంప్లయన్స్కి ఇన్సెంటివ్ ఇచ్చినట్టు ట్యాక్స్ పేయర్స్కి కూడా అవుతుంది. అండ్ మోర్ ట్యాక్స్ కంప్లయన్స్ తోటి రెవెన్యూ సస్టైన్ అవుతాయి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ హోప్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఈ రెసెషన్లో తీసుకుంటున్న డిఫరెంట్ స్టెప్స్ పీస్ మీల్గా కాకుండా సరే వన్ టైం కార్పొరేట్ ట్యాక్స్ కట్ పక్కన పెడితే కనుక సెక్టార్స్ వైజ్ కాన్సన్ట్రేట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే సెక్టార్ వైజ్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటానంటే మనం బిగ్గెస్ట్ ఎఫెక్ట్ మనం చూస్తే కనుక బ్యాంకింగ్ సెక్టర్ నుంచి అయింది. లాస్ట్ 2 ఇయర్స్లో ఎంత ఇంపాక్ట్ అయిందంటే మీరు 2015-16లో కనుక చూస్తే కమర్షియల్ లెండింగ్ 15 lakh crores ఉండేది. ఇది బ్యాంక్స్ది, అంటే స్మాల్ బిజినెస్ మెన్ కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, ప్రైవేట్ లెండింగ్ ఎక్స్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇదంతా, అది 17-18కి 2.5 lakhs పడిపోయిందండి. ఓకే. ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ మధ్యలో ప్రివెంటివ్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్పేసి అని కొన్ని బ్యాంక్స్ పైన లెండ్ చేయకూడదని ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇట్లా అన్ని ఒక కొలాటరల్ డ్యామేజ్ లాగా అయిపోయి తగ్గిపోయింది. దాంతో సైమల్టేనియస్గా మీకు ఇండివిజువల్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా, ఒక పక్కన ఇన్ఫ్లేషను, ఒక పక్కన ఈ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బేరీ చేసుకుంటే కనుక అన్యూజువల్గా 17% పడిపోయింది హౌస్ హోల్డ్ సేవింగ్స్. అండ్ ఆల్ టైమ్ లోలో గ్రాస్ సేవింగ్స్ ఉంది, 30% పడిపోయింది. ఎప్పుడు ఇండియాలో 35-36 ఉండేది, అలాంటిది 4 ఇయర్స్లో 30% పడిపోవటం అండ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ 17% పడిపోవటం, ఇవన్నీ కొన్ని కన్సర్న్స్ మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ వరకే చూస్తే కనుక లాస్ట్ దివాళీకి దివాళీకి హౌస్ వైఫ్ ఈజ్ ద విన్నర్ అంటాను, లేడీస్ ఆర్ ద విన్నర్స్. ఎందుకంటే మీరు చూడండి, గోల్డ్ 20% రిటర్న్ ఇచ్చింది దివాళీ టు దివాళీ చూస్తే కనుక 30,000 రూపాయలు ఉన్న బంగారం 35,500 వచ్చింది. అంటే ఒక ఎసెట్ క్లాస్ పైన ఎంత షిఫ్ట్ అయ్యింది, ఎంత కాన్సన్ట్రేషన్ అవుతుంది అదర్ దాన్ స్టాక్స్ అనేది కూడా మనం చూడవచ్చు. సేమ్ టైమ్ రియాలిటీ ఇండెక్స్ కూడా ఇస్ నాట్ బ్యాడ్ ఇన్ సెవెరల్ ఎవరైతే కనుక గుడ్ ప్లేయర్స్ విత్ లోయెస్ట్ డెట్ ఉన్నారు, ఆల్ ద రియాలిటీ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. డెట్ తక్కువ ఉన్న కంపెనీస్, డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ మనం చూసాం, యూనిటెక్ దగ్గర నుంచి మొదలుపెట్టి 3 సంవత్సరాల క్రితం దగ్గర నుంచి లేటెస్ట్ అమరపాలి వరకు కూడా ఎట్లా కొలాప్స్ అయిపోయినాయి అన్నీ కూడా మనం చూసాం. కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఒక్కటైతే ఉందండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చాలా డిసప్పాయింటింగ్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 18 మంత్స్, దిస్ ఇయర్ విల్ బీ వెరీ గుడ్ టాక్టికల్ గేమ్. కరెక్ట్గా హోంవర్క్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మింగ్ సెన్సెక్స్ అనమాట, డీసెంట్ రిటర్న్స్. నేను అనుకోవటం మాత్రం కేర్ఫుల్గా టాక్టికల్గా మిడ్ క్యాప్స్లో మూవ్ చేస్తే మేబీ సడన్గా ఒక్కోసారి కనుక న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉండి కనుక ఎగ్జిట్ అవ్వాలి అట్లా అనుకుంటే కూడా
మొహమాటం లేకుండా లాస్ బుక్ చేయాల్సిన చోట చేసి కరెక్ట్గా స్టాక్ పీకింగ్ చేసుకుంటే మాత్రం అర్నింగ్ 50-60% ఇన్ దిస్ ఇయర్ ఇన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వెరీ సెలెక్టివ్ అన్ని వెరీ సెలెక్టివ్ సెక్టర్స్ వైజ్ కూడా చిన్నవి కొనుక్కుంటే 5 రూపాయలు అలాంటివి అవాయిడ్ చేయాలండి. ఇందులో మళ్ళీ ఏంటంటే ఈ టాక్టికల్ గేమ్ చేసేటప్పుడు కూడా నేను అనేది ఏంటంటే కొన్ని మొమెంటం ఉన్నాయి. ఏదైతే కనుక ఇంత రెసెషన్లో కన్జంప్షన్ స్టాక్స్లో ఏదైతే మొమెంటం ఇస్తున్నాయో ఆ మొమెంటం ఉన్న స్టాక్స్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. ఇక్కడి నుంచి కూడా దే విల్ మూవ్ బై అనదర్ 30-40% బై బడ్జెట్ టైంకి మూవ్ అవ్వచ్చు కూడా 25-30% కూడా రైట్. అంత స్పెక్టాక్యులర్ రిటర్న్స్ మన అనలిస్ట్కి వెన్నతో పెట్టిన విద్య ప్రతి గత 12 సంవత్సరాలుగా ఇది ప్రూవ్ అవుతూనే ఉంది. అందుకనే మనం వర్క్షాప్స్లో కూడా ఇస్తున్న రికమెండేషన్స్ని మన ఇన్వెస్టర్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు. చాలా కేర్ఫుల్గా చాలా థరో రీసెర్చ్ చేసిన తర్వాత మనం వర్క్షాప్స్లో స్టాక్స్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మనం స్టూడియోలో అయినా సరే వర్క్షాప్స్లో అయినా సరే. సో కుటుంబరావు గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ ఇచ్చిన రికమెండేషన్స్ ఒకసారి చూద్దాం. మొత్తం 9 స్టాక్స్ ఆయన రికమెండ్ చేయడం జరిగింది. ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ 353లో ఇస్తే ఇప్పుడు 470 ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్గా ఐసిఐసిఐ బ్యాంక్ అనిపిస్తుంది. ఆర్ఐఎల్ 1100 చాలా బుల్లిష్గా ఆ రోజున చెప్పడం జరిగింది, ఇంకా గుర్తుంది మీరు ఆర్ఐఎల్ ఇంకా బుల్లిష్ ఉన్నానండి. ఈవెన్ ఫ్రమ్ నౌ ఇవాళ కూడా రాజేంద్ర గారు ఎస్పెషల్లీ ఏజీయూ ఏదైతే కనుక సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో అగ్రిగేటెడ్ గ్రాస్ దీని కింద రెవెన్యూస్ కింద ఓన్లీ బెనిఫిషరీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకే జిఐ ఇస్ ద ఓన్లీ బెనిఫిషియరీ. ఇంపాక్ట్ అంతా కూడా భారతీ కానీ వోడాఫోన్ పైన కానీ ఎక్కువ బర్డెన్ లేదు. కాబట్టి నేను అనుకోవటం ఇక్కడ నుంచి టెలికామ్ డివిజన్ వల్ల బెనిఫిట్ అయ్యి ప్లస్ ఏదైతే కనుక క్రూడ్ ప్రైజెస్ ఉన్నాయి దాంతో ఆర్ఐఎల్ కెన్ మూవ్ ఫ్రమ్ హియర్ ఆల్సో అనదర్ 250-300 రూపీస్ వెరీ ఈజీలీ. ఓకే సో రిలయన్స్ హోల్డ్ చేయమంటారు. ఫస్ట్ సొల్యూషన్స్ 57లో మీరు రికమెండ్ చేశారు, 63 వరకు వెళ్ళి ఇప్పుడు 50 రూపీస్. సో కొద్దిగా మైనర్ లాస్ కనిపిస్తుంది అందులో. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ ఆర్ డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చారు, బట్ మనం చూస్తున్నాం కదా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మిడ్ క్యాప్స్. డాబర్ ఇండియా రికమెండ్ చేశారు మీరు 365లో, ఇప్పుడు 465 ఉంది, మంచి టార్గెట్ రీచ్ అయిపోయింది, ఇంకా ప్రాఫిట్స్ లో ఉంది. సువెన్ లైఫ్ ఇప్పుడు ఇందాక రాజేంద్ర గారు రికమెండ్ చేసిన స్టాక్, ఇది 245లో మీరు అప్పుడు రికమెండ్ చేశారు, ఇప్పుడు 294 మధ్యలో 300 కూడా క్రాస్ అయింది. ఇన్ఫాక్ట్ బట్ మూడు స్టాక్స్ పెర్ఫామ్ చేయలేదు మీరు, మీవి పిటి ఇంజనీరింగ్, విష్ణు కెమికల్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఈ మూడు ఫెయిల్ అయ్యాయి. జిఎంఆర్ ఇన్ఫ్రా మీరు 16లో రికమెండ్ చేస్తే ఇవాళ 20 రూపీస్ దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ప్యాటర్న్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ కూడా మీరు చూస్తే కనుక ఎక్కడైతే కనుక లార్జ్ క్యాప్స్ స్ట్రాంగ్ మిడ్ క్యాప్స్ ఉన్నాయి అన్ని దే హావ్ డన్ వెల్. కాబట్టి అందుకనే టాక్టికల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటున్నాను. ఇన్ఫాక్ట్ లైక్ ఏదైతే విష్ణు లాస్ట్ టైం రికమెండ్ చేశానో ఐఎమ్ రికమెండింగ్ దిస్ టైమ్ ఆల్సో. ఓకే ఎందుకంటే ఇన్ఫాక్ట్ డిస్క్లోజర్ చేయాలి కాబట్టి ఒఫీషియల్గా, ఎందుకంటే ఐ హావ్ మై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంపెనీ 1% క్రాస్ అయింది. విష్ణులో 1% క్రాస్ అయింది, అది డిస్క్లోజర్ కూడా ఇంక్లూడింగ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్కి చేశాం కాబట్టి ఐఎమ్ స్టిల్ బుల్లిష్ ఆన్ ద కంపెనీ. ఎందుకంటే వర్కింగ్ కానీ అంతా కూడా స్పెషాలిటీ కెమికల్స్లో కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఇక్కడ నుంచి పెర్ఫామ్ చేస్తుందని స్మాల్ క్యాప్స్లో అది డెఫినెట్లీ మళ్ళీ రికమెండ్ చేస్తాను. ఈ సంవత్సరం కూడా మనకు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ పెర్ఫామ్ చేస్తా అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ వాజ్ ఎ టాప్ గెయినర్ ఇండెక్స్లో, బట్ ఈసారి నేను కాంట్రేరియన్గానండి ఐఎమ్ వెరీ వెరీ బుల్లిష్ ఆన్ ఫైనాన్షియల్స్ అండి, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీది కూడా ఇప్పుడు చూస్తే కనుక కర్టసీ గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ సైడ్ బాగా పుష్ ఇవ్వటం మూలన 100% రెవెన్యూ గ్రోత్ వస్తుంది. లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అవనండి, ఇవన్నీ కూడా హెచ్డిఎఫ్సి అవనండి ప్రతిదీ. కాబట్టి ఇన్సూరెన్స్ బిజినెస్లో ఎవ్రీ డిప్లో యూ కెన్ కీప్ ఆన్ యాడింగ్. ఇంకొకటి ఇన్సూరెన్స్ కంపెనీస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్కి అది తెలిసిన బిజినెస్ అని. కాబట్టి పెన్షన్ ఫండ్స్ కానీ అబ్రాడ్ నుంచి వచ్చే కొత్త ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఒక కంట్రీలో పెట్టాలి అని అనుకుంటే కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్లో పెడతారు యాక్చువల్గా. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ సిన్స్ లాస్ట్ 5-6 మంత్స్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇవే ఉన్నాయి. నేను అందుకని చాయిస్ కూడా ఎట్లా పెట్టానంటే ఇన్వెస్టర్కి తన రిస్క్ కెపిటైట్ని బట్టి ఐదర్ టేక్ ఎస్బీఐ లైఫ్ విచ్ ఈస్ క్లోజర్ టు 1000 రూపీస్ ఆర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ విచ్ ఈస్ క్లోజర్ టు 500 రూపీస్. ఓకే కాబట్టి అదే నేను అంటున్నాను, రెండు బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్, ఓన్లీ బై రిస్క్ కెపిటైట్ కొనుక్కోమని చెప్పేసి అని చెప్తున్నా. సిమిలర్లీ అదే పిఎస్యు బ్యాంక్స్లో పోస్ట్ మర్జర్ సిండికేట్ మర్జ్ అయిపోయిన తర్వాత కెనరా విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బ్యాంక్. సిమిలర్లీ ఇండియన్ బ్యాంక్ కూడా పోస్ట్ మర్జర్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అన్నిటికంటే బెనిఫిట్ అయ్యేది యాక్చువల్గా యూనియన్ బ్యాంక్.
విత్ మర్జర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అండ్ దీని మూలన అనమాట యూనియన్ బ్యాంక్లో కాసా రేషియో ఇవన్నీ కూడా చాలా బెనిఫిషియల్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా రిస్క్ని బట్టి యూనియన్ బ్యాంక్ తీసుకుంటారా, ఇండియన్ తీసుకుంటారా, కెనరా తీసుకుంటారా, రెండు తీసుకుంటానన్నా కూడా పిఎస్సిలో ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ. ఎనీవే ఎస్బీఐ ఆల్సో విల్ అవుట్ పెర్ఫార్మ్ దిస్ ఇయర్. లాస్ట్ వస్తే కొత్త బ్యాంక్స్లో రీసెంట్లీ చూస్తే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ అగ్రెసివ్గా ఏదైతే డిపాజిట్ మొబిలైజేషన్ చేస్తుందో నెగ్లిజిబుల్ ఎన్పిఎస్ ఉన్నాయి కొత్త బ్యాంక్ అవటంతో. కాబట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ ఇయర్ అని చెప్పేసి అని ఐడిఎఫ్సి ఫస్ట్ అంటున్నాను. ఆర్ స్మాల్ బ్యాంక్ లైక్ బంధన్ విచ్ ఈస్ వెరీ ఎఫిషియంట్ మైక్రో ఫైనాన్స్ సైడ్ నుంచి వచ్చి స్మాల్ బ్యాంక్ కింద ఎమర్జ్ అయ్యి బంధన్ ఈస్ డూయింగ్ మేనేజ్మెంట్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మేనేజ్మెంట్. ఆర్బిఎల్ బ్యాంక్ ఫెయిల్ అయింది కానీ మన ఎక్స్పెక్టేషన్స్ లో బంధన్ బ్యాంక్ హాస్ కెప్ట్ ఇట్స్ రెప్యుటేషన్. కాబట్టి రిస్క్ అపిటైట్ బట్టి పో ఫైనాన్షియల్స్ లో మాత్రం చాయిస్ ఇంత వైడ్ గా పెట్టాను నేను అందుకని. అండ్ కన్సంప్షన్ స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తే అందులో 5 బ్యాంకులు ఉన్నాయి, 2 ఇన్సూరెన్స్ కంపెనీ, సో మొత్తం 7 స్టాక్స్ దే ఆర్ ఫ్రమ్ ది ఫైనాన్స్ స్పేస్. ఎస్, లాస్ట్ టైం నేను పెట్రోకెమికల్స్ ఎట్లా బులిష్ ఉన్నాను రిలయన్స్ దీనిలాగే ఈసారి బ్యాంకింగ్ స్పేస్లో ఐమ్ వెరీ బులిష్ అండి. అండ్ సిమిలర్లీ కన్జంప్షన్ స్పేస్లో అంటే డే టు డే లైక్ బర్జర్ పెయింట్స్ అండ్ టాటా గ్లోబల్ రికమెండ్ చేశాను. బర్జర్ పెయింట్స్ డెఫినెట్లీ మనం చూస్తున్నాం ఏషియన్ పెయింట్స్ కానీ బర్జర్ పెయింట్స్ కానీ ఫ్యూ కన్జంప్షన్ కంపెనీస్ విచ్ ఆర్ గ్రోయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లాస్ట్ 2 క్వార్టర్స్ కూడా చూస్తే. ఇక్కడ నుంచి కూడా నేను అనుకోవటం బర్జర్ పెయింట్స్ డెఫినెట్లీ కెన్ పెర్ఫామ్ బై అనదర్ 250-300 రూపీస్ ఈజీగా వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ మార్కెట్ లీడర్స్ కూడా ఆఫ్టర్ ఏషియన్ పెయింట్స్ ఇట్ ఈస్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ. ప్లస్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ యూనిక్ ప్రోడక్ట్ విచ్ ఇంకా మార్కెట్లో రాలేదు. డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనమాట, బట్ బికాజ్ నేను క్లోజ్గా ట్రాక్ చేసి మేనేజ్మెంట్ని మీట్ అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ పెయింట్ విచ్ యాక్ట్స్ లైక్ ఏ సోలార్ ఫిల్మ్. కాబట్టి ఆ పెయింట్ ఎక్స్టీరియర్ పెయింట్ వేసుకుంటే కనుక ఇట్ గుడ్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సెట్టింగ్ అప్ అండ్ సోలార్ పవర్ యూనిట్ ఫర్ ద కంపెనీ అనమాట, హౌస్ కనమాట. కాబట్టి వన్స్ దట్ ప్రోడక్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అనమాట, మేబీ విత్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ 3-4 మంత్స్, ఎందుకంటే యూరోప్లో కంపెనీని కొన్నారు ఆల్రెడీ మొత్తం ఇది చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా ఒక డిస్క్లోజర్ చేయాల్సింది ఏంటంటే ఐ హావ్ టేకెన్ సిగ్నిఫికెంట్ క్వాంటిటీ యాజ్ క్విక్లీ యాజ్ 350 రూపీస్ దగ్గర అక్కడ స్టిల్. కాబట్టి ఇంత హైలో రికమెండ్ చేస్తున్నాను అని చెప్పేసి అని ఇట్లా అనకుండా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ ఆన్ దిస్ కౌంటర్. ఐ హావ్ నాట్ సోల్డ్ సింగిల్ షేర్ ఆఫ్టర్ టేకింగ్ ఆల్సో, ఎందుకంటే ప్రోడక్ట్ లైన్ కూడా బాగుంది కాబట్టి ముందు. అండ్ సిమిలర్లీ టాటా గ్లోబల్, టాటా గ్లోబల్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం వాళ్ళు ఏదైతే కనుక మేనేజ్మెంట్ రీస్ట్రక్చరింగ్ ప్రోడక్ట్ రీస్ట్రక్చరింగ్ చేశారో నౌ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. కాఫీ డే ఎట్లయితే కనుక ఫైనాన్షియల్గా క్రంబుల్ అయిందో ఇట్ ఈస్ అప్ ఫర్ సేల్. అండ్ కాఫీ డే అప్ ఫర్ సేల్ అయినప్పుడు ద ఓన్లీ పాసిబుల్ బయర్ కెన్ బి స్టార్ బక్స్. స్టార్ బక్స్ అయిందనుకోండి, స్టార్ బక్స్కి అలయన్స్ పార్ట్నర్ ఎవరండి? ఓన్లీ టాటా గ్లోబల్. అండ్ ఎనీవే మూమెంట్ ఉంది, కంపెనీ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ విల్ రీచ్ మచ్ క్విక్కర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి. రాజేంద్ర గారు, లాస్ట్ ఇయర్ మీరు రికమెండ్ చేశారు, ఈ ఇయర్ అవార్డ్ చేశారు, సో ఎలా ఉంది చార్ట్ టాటా గ్లోబల్? ఐ థింక్ చార్ట్ కన్సాలిడేషన్ లో ఉందండి. సో ఇప్పుడు మనం గత 6 నెలలుగా స్టాక్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక బాటమ్ అయితే ఫామ్ అయింది డెఫినెట్ గా. సో ఆ బాటమ్ అనేది అరౌండ్ 190 దగ్గర వచ్చింది. ఇట్స్ ఓన్లీ ఏ బ్లిప్ అనొచ్చు, ఎందుకంటే మనకి ఈ రేంజ్ అనేది ఒక ఎస్టాబ్లిష్ అవుతుంది టాటా గ్లోబల్లో. సో ఆ రేంజ్ మనం చూస్తే కనుక లాస్ట్ 4 మంత్స్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే లోవర్ సైడ్ 240 దగ్గర ఉంది, హయ్యర్ సైడ్ 287. సో దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 328 అండి. సో జనరలీ ఎప్పుడైనా కూడా ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినప్పుడు స్టాక్స్ ఐ థింక్ ఇట్ విల్ గో లైక్ ఏ వెరీ ఫాస్ట్ అనమాట. సో ఆపర్చునిటీ అయితే ఉందండి డెఫినెట్గా. ప్రాబ్లీ ఐ థింక్ నా ప్రకారం ఐ థింక్ 303 అబోవ్ 3-4 డేస్ క్లోజ్ అవ్వాలి, దెన్ ఐ థింక్ 242 స్టాప్ లాస్ ఉంటుంది. ప్రాబ్లీ ఇఫ్ నాట్ 500 ఐ థింక్ చార్ట్స్ ప్యాటర్న్ బట్టి అన్చార్టెడ్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఇట్ కెన్ గో టు ఎనీ లెవెల్ అండి. సో టెక్నికలీ నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 ఇయర్లో ఒక 30% రిటర్న్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో టాటా గ్లోబల్ వన్ ఆఫ్ కుటుంబరావు గారి రికమెండేషన్స్. స్పెషాలిటీ కెమికల్స్లో ఇంకో కంపెనీ కూడా ఉంది, ఐఎమ్ లుకింగ్ ఎట్ అంటే టెక్నికల్స్ అని కాకుండా కూడా ప్రోడక్ట్ వైజ్ డైమండ్స్ అండ్ కెమికల్స్ అనమాట. ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇన్ఫ్యాక్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ కూడా చూస్తే లాస్ట్ క్వార్టర్ జంప్ కానీ ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ది కూడా జంప్ చూస్తే కనుక స్టాక్ కెన్ ఈజీలీ గివ్ 100% రిటర్న్స్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్. అరౌండ్ 125 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, అట్లా అనమాట. సో 225 వరకు టార్గెట్ మీరు ప్రెడిక్ట్ చేస్తారు. సో బర్జర్ పెయింట్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, విష్ణు కెమికల్స్. కాన్షియస్గా మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టైం ఐ వాస్ వెరీ బులిష్ ఆన్ ప్రైవేట్ బ్యాంక్స్.
ఐసిఐసిఐ బ్యాంక్ అవనండి, హెచ్డిఎఫ్సి తీసుకున్నా పర్లేదు అని అన్నాను. ఈసారి ఐఎమ్ వెరీ కాన్షియస్లీ బుల్లిష్ ఆన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. కాబట్టి ఇక్కడ నుంచి మేబీ అనదర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి పెయిన్ ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్లీ దే విల్ బి ది అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ అని చెప్పేసి. ఓకే, సో ఒక్కొక్క స్టాక్ సంబంధించి కథ తెలుసుకుందాం. అలాగే నేను కూడా కొన్ని లైన్అప్ చేశాను రికమెండేషన్స్ ఫ్రమ్ మై సైడ్. చిన్న విరామం తర్వాత మరిన్ని రికమెండేషన్స్ చూద్దాం. సమత్ 2076 ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లాభాల బాటలోనే ట్రేడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ హైయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా కిందకు వచ్చాయి. 11,627 నిఫ్టీ ఆల్మోస్ట్ 11,660కి వెళ్ళి అక్కడి నుంచి కొంత కిందకు రావడం చూస్తున్నాం. సెన్సెక్స్ సుమారుగా 200 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. బోత్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్జినల్ గెయిన్స్తో కనిపిస్తోంది. సో కొన్ని స్టాక్స్ అఫ్ కోర్స్ సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నాయి. జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ ఫర్ ఇన్స్టాన్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ ఉంది. అలాగే బర్జర్ పెయింట్స్ ఇప్పుడే కుటుంబరావు రికమెండ్ చేసిన స్టాక్ జస్ట్ 1% డౌన్. సో ఇలా మనకు మరొక క్లోజింగ్ సమీపిస్తోంది. ముహూర్త ట్రేడింగ్, మరొక 3 నిమిషాల ట్రేడింగ్ మాత్రమే మనకు మిగిలింది. ఇక నేను పర్సనల్గా లార్జ్ క్యాప్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను పీవైటీ సబ్స్క్రైబర్స్కి. కొన్ని ఇప్పుడు కుటుంబరావు కూడా ఎక్కువ ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్సే ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా పీవైటీ సబ్స్క్రైబర్స్, ఎందుకంటే ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్. సో ఆయన రికమెండేషన్స్లో పీవైటీ సబ్స్క్రైబర్స్కి స్మాల్ క్యాప్స్ వెళ్తున్నాయి. సో నేను రికమెండేషన్ స్టాక్స్ లిస్ట్ ఒకసారి చెప్తాను. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ నుంచి మన అనలిస్ట్ ఇతర కంపెనీలు రికమెండ్ చేశారు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అంటే. నేను హెచ్డిఎఫ్సి లైఫ్ని రికమెండ్ చేస్తున్నాను ఈ ఏడాదికి సంబంధించి. అలాగే బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడే పరుగు ప్రారంభమైంది, మరింత ఊపు అందుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఫార్మా, దిస్ ఇయర్ ఫార్మా విల్ పెర్ఫామ్, ఇఫ్ నాట్ అవుట్ పెర్ఫామ్. పెర్ఫార్మెన్స్ అనేది జరగబోతోంది, అందుకని 2 ఫార్మా స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అండ్ దివీస్ ల్యాబొరేటరీస్ మనం హైదరాబాద్కి చెందిన కంపెనీసే. పూర్తి సమాచారం మనకు ఈ కంపెనీలు అయితే కంపెనీ సోర్సెస్ నుంచి కూడా మనం మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఐటీసీ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ అండ్ 1 మోర్ ఎఫ్ఎంసీజీ స్టాక్ గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇందాక బాలాగారు గోద్రెజ్ ఇండస్ట్రీస్ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రమ్ ఐటీ స్పేస్ చాలా డెవలప్మెంట్స్ అక్కడ చోటు చేసుకుంటున్నాయి, అందుకని నేను టాప్ 2ని పక్కన పెట్టేసి టీసీఎస్ ఇన్ఫోసిస్ని, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఐ విల్ రికమెండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. తర్వాత ఎల్ఎన్టీ ఫ్రమ్ ది క్యాపిటల్ గుడ్ స్పేస్, ఎందుకంటే ఈ ఇయర్ మనం క్యాపెక్స్ సైకిల్ రివైవల్ అంటూ జరిగితే ఫస్ట్ బెనిఫిషరీ విల్ బి ఎల్ఎన్టీ, అందువల్ల ఎల్ఎన్టీని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక ఎన్బిసిసి, ఇది పిఎస్యూ కంపెనీ. ఈ సంవత్సరం దాకా కుటుంబరావు చెప్పినట్లుగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇయర్ ఆఫ్ పిఎస్యూస్. సో పిఎస్యూ స్టాక్స్లో చాలా యాక్షన్ మనకు కనిపించబోతోంది. స్ట్రాటజిక్ డైవెస్ట్మెంట్ ఆఫ్ అన్నది ఇప్పుడు మనకు ప్రైవేటైజేషన్ అనేది ఒక బజ్ వర్డ్ కాబోతుంది. ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయనిదే మనీ రైజ్ చేయలేదు మార్కెట్స్ నుంచి, ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ అన్నీ రీచ్ కావాలంటే ప్రైవేటైజేషన్ మస్ట్. సో అందులో ఎన్బిసిసి చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర కనిపిస్తుంది. గవర్నమెంట్ కంపెనీ, ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ని కూడా వీళ్ళకే ఇస్తున్నారు డెవలప్ చేయడానికి. అఫ్కోర్స్ వీళ్ళకి 1-2 ప్రాపర్టీస్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ కనుక చేసుకోగలిగితే ఎన్బిసిసి విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్ అండ్ ఎప్పటికప్పుడు స్టేబుల్ పెర్ఫార్మెన్స్ అండ్ మంచి డివిడెండ్ ఈల్డ్ కూడా ఈ స్టాక్లో మనకు వర్కౌట్ అవుతూ ఉంటుంది, అందుకని ఎన్బిసిసిని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఎందుకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ని రికమెండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు కొనుగోలు చేస్తే ఇంకా కమ్ డివిడెండ్లో ఉంది, 1:1 బోనస్ షేర్స్ కూడా వస్తాయి, కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కూడా దీన్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రికమెండెడ్ ఫర్ మన TV5 వ్యూయర్స్ కోసం అందిస్తున్న రికమెండేషన్స్. సో కుటుంబరావు, మనం నేను కూడా ఎక్కువ ఫైనాన్షియల్స్కి అలాగే లార్జ్ క్యాప్స్కి మాత్రమే ఇందులో ఈ పోర్ట్ఫోలియోలో ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం ఫైనాన్షియల్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయని అందరం అనుకుంటుంది. ఫైనాన్షియల్స్ ఇన్ఫ్యాక్ట్ విల్ లీడ్, ఎందుకంటే నిఫ్టీలో ఆల్మోస్ట్ 1/3 వెయిటేజ్ ఉన్న సెక్టర్ ఇది. సో మీరు ఎటువంటి వ్యూతో ఉన్నారు? నేను ఐఎమ్ బుల్లిష్ ఆన్ ఫైనాన్షియల్స్ అండి, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్. అయితే ఈ సంవత్సరంలో ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక వర్డ్ టాక్టికల్ అనేది కూడా కేర్ఫుల్గా ఎందుకు వాడానంటే, మీకు కొన్ని థీమ్ బేస్డ్
డెవలప్మెంట్స్ చాలా అవుతాయి. లైక్ ఏంటంటే బీపీసీఎల్ డైవెస్ట్మెంట్ ఉంది. ద మూమెంట్ బీపీసీఎల్ ప్రైవేట్ ప్లేయర్ చేతిలోకి వెళ్ళింది అనుకోండి, మనం రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ హెచ్పీసీఎల్ కూడా అమ్ముకోవచ్చు కావాలంటే అని చెప్పేసి, ఓఎన్జీసీ అమ్ముకోవచ్చు అని చెప్పేసి అని మినిస్టర్ గారే అన్నారు. సో బీపీసీఎల్లోకి ఆరామ్కో వచ్చింది అనుకోండి, హెచ్పీసీఎల్లోకి ఏ బ్రిటిష్ పెట్రోలియం అదే ఏ రాస్ నెఫ్ట్ కానీ లేకపోతే, ఎందుకంటే ఎస్ఆర్ ఆయిల్ ఆల్రెడీ మీకు రాస్ నెఫ్ట్ తీసుకుంది రష్యన్స్. ఈ లోపల ఇంకో డెవలప్మెంట్ చాలా మంది ఇగ్నోర్, ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ ఇగ్నోర్ చేసింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ బంక్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటే రీటైల్ అవుట్లెట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా సరళీకృతం చేసేసింది సెంటర్. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ రీటైలర్ లైక్ టోటల్ కానీ వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చేసి ఇవాళ రీటైల్ అవుట్లెట్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దికి బీపీసీఎల్ కానీ హెచ్పీసీఎల్ కానీ ఐ థింక్ పెట్రో సెక్టర్లో కూడా యాక్షన్ చాలా మేజర్గా రావచ్చు. అండ్ సిమిలర్లీ దాన్ని ఒక పక్కన పెట్రో సెక్టర్ అట్లా పెడితే రెండో పక్కన వేరేదైతే అదర్ దాన్ బ్యాంక్స్ గవర్నమెంట్ సరళీకృతం చేసేటప్పుడు ఏ సెక్టార్స్ని ఇంకా ఫ్రీ చేస్తుంది. లైక్ ఎప్పటి నుంచో అనుకున్నాం డిఫెన్స్ స్పేస్ డిఫెన్స్ స్పేస్ అన్నాం కానీ అనుకున్నంత మాత్రం దాంట్లో డెవలప్మెంట్స్ రాలేదు. ఇప్పుడు ఏదైతే కనుక పోస్ట్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ కన్జర్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మేబీ 100% అలౌ చేస్తారేమో, అందులో కూడా చాలా వరకు ఫ్రీగా అనమాట ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ చేసేసి మోనోపోలీస్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అదే బీఈఎల్ ఉంటుంది మీకు, బీడీఎల్ ఉంటుంది, అయ్యే ఉంటాయి పిఎస్సివి, కాబట్టి అక్కడ కొత్త డెవలప్మెంట్స్ కూడా కొన్ని రావచ్చు. కాబట్టి ఆ థీమ్ బేస్డ్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను ఇన్వెస్టర్స్కి. బట్ వన్ థింగ్ అండ్ ఆఫ్టర్ లిటరలీ 7 or 8 years గ్రేట్ ఆపర్చునిటీ ఈస్ కమింగ్ ఫర్ నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్. ఎప్పటికప్పుడు ఒపీనియన్ ఒక్కదానికే ఒంటెద్దు పోకడతోటి స్టిక్ అవ్వకుండా కేర్ఫుల్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తా, డెవలప్మెంట్స్ ఏ అవుతాయో థీమ్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ఉంటే గనక ఇక్కడి నుంచి ఐ థింక్ మేకింగ్ మనీ ఫర్ నెక్స్ట్ 2 to 3 years ఈజ్ గోయింగ్ టు బి నాట్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అంటాను. హిక్అప్స్ అంటారా, మాంద్యం అంచునున్నాం, గవర్నమెంట్ ఏ విధంగా మాంద్యాన్ని రష్యాన్ని ట్యాకిల్ చేస్తుంది అనేది కేర్ఫుల్గా చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి, యుఎస్ ఎలక్షన్స్ ముందు ఎట్లా ట్రేడ్ పాలసీ ఇంకేమైనా చేంజెస్ చేస్తారా ట్రంప్ కానీ, యుఎస్ ఏ విధంగా బిహేవియర్ ఉంటుందనేది చూడాలి. సో ట్రంప్ గారు కనుక ఇన్ఫ్యాక్ట్ చైనాతో ట్రేడ్ వార్లో మరింత అగ్రెసివ్గా వెళ్ళారంటే మనకి ఇక్కడ కెమికల్ స్టాక్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ర్యాంప్ ఒక ఒక మనం ఎప్పుడూ చూడనటువంటి బుల్ రన్ అటువంటి స్టాక్స్లో వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్ కూడా ఒక పక్కన చూస్తా కూడా డెఫినెట్లీ ఏదైతే కనుక ఇన్ని రోజులు ఐబీసీ యాక్ట్ తోటి సఫర్ అయ్యి సిక్నెస్ ఏదైతే బయటికి తీసుకొస్తున్నారో కంపెనీస్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్ క్రప్సీ యాక్ట్లో, ఇప్పుడు స్లోగా యాక్ట్ ఇన్ ప్లేస్ వస్తుంది ఆఫ్టర్ డిఫరెంట్ జడ్జ్మెంట్స్ అవనండి ఏదైనా సరే. కాబట్టి ఈ ఎన్పిఏ క్రైసిస్ కూడా మేబీ ఇట్ కెన్ లాస్ట్ ఫర్ అనదర్ 1 year, అంతకంటే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. లా ఇన్ ప్లేస్ వస్తుంది కాబట్టి దాని డెవలప్మెంట్స్ కేర్ఫుల్ గా వాచ్ చేసి మేబీ బడ్జెట్ లో కూడా కొన్ని స్టర్న్ మెజర్స్ తీసుకుంటారేమో, ఎందుకంటే లిటిగేషన్ ప్రొలాంగ్ కాకుండా. ఇవన్నీ చూస్తే కనుక డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఎక్సైటింగ్ టైమ్ ఫర్ దిస్ ఇయర్. ఐఎమ్ నాట్ బేరిష్ అండి ఈ సంవత్సరం, చాలా చాలా ఎక్సైటింగ్. ఇన్ఫాక్ట్ రిసెషన్ నేనైతే భయపడుతున్నా కూడా ఆన్ సంవత్సరం 2007, ఎందుకంటే మ్యాక్రో నెంబర్స్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఇందాక చెప్పిన నెంబర్స్ కాస్త భయపెట్టే నెంబర్స్ అవన్నీ, సేవింగ్స్ తగ్గుతుంది ఇట్లా. ఇంకొకటి కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే ఫర్ ఎవ్రీ 100 rupees జీడిపి 2014 ₹144 అప్పిచ్చేవారండి బ్యాంక్స్. ఇవాళ ఎవ్రీ 100 rupees జీడిపికి ₹88 ఇస్తున్నాం. అలా అని బ్యాంకుల డబ్బులే కాదు, అదే డబ్బులు ఉండి కూడా క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అదే చైనాతో కంపేర్ చేసాం అనుకోండి, 100 rupees ఆఫ్ జీడిపికి చైనాలో బ్యాంక్ లెండింగ్ ఈస్ ₹440. ఈవెన్ యుఎస్ తోటి చూసుకుంటే కావాలి. కాబట్టి ఆ ట్రస్ట్ ఇన్ క్రెడిట్, ఆ ట్రస్ట్ ఇన్ కరెన్సీ, ఇందులో ఇంకొకటి ట్రస్ట్ ఇన్ కరెన్సీ అనేది కూడా ఇంపార్టెంట్ చెప్తానండి. ఎందుకంటే మీకు యావరేజ్ సర్క్యులేషన్ ఆఫ్ కరెన్సీ పోస్ట్ డిమానిటైజేషన్ తిరిగి పీక్ వస్తాము, బట్ అదే 2000 note మీకు కనపడదు బయట, ఒట్టి 500 note కనిపిస్తుంది. కాంటే ఏంటి, ట్రస్ట్ ఇన్ కరెన్సీ అనేది కూడా కామన్ మ్యాన్లో ఉంది. కాబట్టి ఈ ఫియర్స్ అన్నీ కూడా కాస్త తీసేస్తే కనుక ప్రభుత్వం డెఫినెట్లీ గుడ్ థింగ్. బట్ ఆల్ ఇన్ ఆల్ మేజర్ బూస్ట్ ఇమ్మీడియట్ గా మాత్రం మార్కెట్స్ కి వచ్చేది కీపింగ్ మోర్ ఫండ్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. Okay. In the hands of taxpayer. Of course, that will anyway happen. Inevitably, it will happen. Maybe at budget lo kavachu ledha budget ku munde kuda nenu aithe January 1st week lo expect chestunnanu. Yeah.
సో ఏంటి నిఫ్టీకి సంబంధించి ఎటువంటి టార్గెట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్ టైమ్ హైస్ ఆఫ్ కోర్స్ నియరింగ్ టు కాదు ఒక్కటి నేను అనేది ఏంటంటే ఇగ్నోర్ నిఫ్టీ అంటాను ఈ సంవత్సరం. లైక్ ఇవాళ మూరో ట్రేడింగ్ రోజునే ఉంది, నిఫ్టీ దాదాపు 45 పాయింట్స్ అప్ ఉంది. ఓన్లీ వన్ స్టాక్ మూలనే టాటా మోటార్స్. ఎందుకు అందరూ 1,000 కోట్ల నష్టం వస్తుంది అనుకుంటే 270 కోట్ల ఎంత నష్టం తగ్గింది? మేనేజ్మెంట్ కామెంట్ చాలా బుల్లిష్ కామెంటరీ బుల్లిష్ ఇచ్చారు. ఇమీడియట్గా 14-15% పైన స్టాక్ పెరిగిపోయింది. ఒక ఫ్రంట్ లైన్ లార్జ్ క్యాప్ అంత మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ 15% పెరిగేపాటికి ఇండెక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కాబట్టి నిఫ్టీలో మోర్ ఓవర్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడ పెంచారంటేనండి, ఐ థింక్ సేబీ కూడా అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. వీక్లీ ఆప్షన్స్ అలౌ చేశారు ఇండెక్స్లో, నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ అలౌ చేసేపాటికి చాలామంది టైం వాల్యూ చూడకుండా శుక్రవారం నాడు మీరు నిఫ్టీ ఆప్షన్ ఏదైనా కొనండి, కాలు కొనండి, పుట్టు కొనండి. సోమవారం నాడు 50 పాయింట్లు నిఫ్టీ పైన ఓపెన్ అయినా కింద ఓపెన్ అయినా నష్టపోతున్నాడు బయర్, నష్టపోతున్నాడు. అంటే ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? రైటర్ బెనిఫిట్ అవుతున్నాడు. రైటింగ్ ఎవరు చేయగలడు? ఆప్షన్స్లో లార్జ్ ఇన్స్టిట్యూషన్సే చేస్తాయి, కామన్ ఆట చేయలేరు. కామన్ ప్లేయర్ ఏం చేస్తున్నాడు? స్పెక్యులేషన్, నిఫ్టీ ఎవ్రీ వారం తేలిపోతుంది కదా అని చెప్పేసి అని అట్రాక్ట్ అయిపోయి శుక్రవారం నాడు కొంటాము, థర్స్డే కల్లా క్లోజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని. ఎంత వేరియేషన్ వస్తుందంటే నేను లాస్ట్ 3 మంత్స్లో పోస్ట్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ట్రాక్ చేస్తా, నేను చెప్తున్నాను, నేను 12 వారాల్లో నిఫ్టీ గురువారం నాడు వీక్లీ ఆప్షన్స్లో హై లో మీరు కనుక చూస్తే ఎడ్దమ్ అనే ఆప్షన్ డిఫరెన్స్ ఇస్ 1000%. అంటే మార్నింగ్ 10 రూపాయలు ఉంది, క్లోజింగ్ 75 రూపాయలు అన్న ఉంటుంది. మార్నింగ్ 5 రూపాయలు ఉంది, 60 రూపాయలు అన్న ఉంటుంది. 60 రూపాయలు ఉన్నది, 5 రూపాయలు మార్కెట్ నిఫ్టీ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి చుట్టూ తిరుగుతుంది. మీరు నిఫ్టీ టార్గెట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరంలో? 12,500? లేదండి, ఒకసారి లార్జ్ క్యాప్స్ పెర్ఫామ్ చేస్తే కనుక ఈజీలీ ఇట్ కెన్ టచ్ అప్ టు 13 కూడా టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. మీరు ఎటువంటి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే బోత్ లోవర్ సైడ్ అండ్ హైయర్ సైడ్? యా, ఐ థింక్ 12,100 తర్వాత అన్చార్టెడ్ జోన్కి వెళ్తుందండి నిఫ్టీ. సో జనరల్లీ అన్చార్టెడ్ జోన్కి వెళ్ళినప్పుడు అంటే ఇండిసిస్ లాంటి స్టాక్స్ 13% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తాయి ఇయర్లీ. సో 12,100 కనుక ఇమీడియట్లీ దాటితే ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ 1-1.5 ఇయర్లో అక్కడ నుంచి 1300-1400 పాయింట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో 14,000 స్టాప్ ఎట్ 12,700-12,800 దగ్గర 13,500 దాకా వెళ్ళే ఛాన్స్. సింపుల్ అండి, మన బ్రదర్ చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే అన్చార్టెడ్ జోన్ అని రిపీటెడ్గా వాడారు చూసారా, అన్చార్టెడ్ జోన్ లోకి స్టాక్ వెళ్ళనివ్వండి, ఇండెక్స్ వెళ్ళనివ్వండి, బ్రేకులు లేని కార్ లాగానే ఓకే ఎక్కడో యాక్సిడెంట్ అయ్యే వరకు దూసుకెళ్ళిపోతాయి. శేషం, మీరు ఎటువంటి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు నిఫ్టీకి సంబంధించి? నిఫ్టీ పరంగా నేను కూడా 12,200-12,500 హైయర్ సైడ్ ఉండొచ్చు అండి. అదేవిధంగా వన్స్ 11,400-11,200 కానీ బ్రేక్ ఏంటంటే 10,600 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ ఎక్కువగా మూవ్స్ అనేది ఎక్కువగా ఈ నెక్స్ట్ 1 ఇయర్ కనపడే అవకాశం ఉందండి. రైట్. సో సంవత్సరం 2076 పాజిటివ్గా స్టార్ట్ అయింది, అందరిలోనూ ఆశలు చిగురించిన సమయం ఇది. సో వచ్చే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కనుక రైట్ స్టెప్స్ తీసుకోగలిగితే, లేదా బడ్జెట్కు ముందైనా సరే ప్రభుత్వం చేయాల్సింది ఇంకా ఓన్లీ ఒక్క రిఫార్మ్ మాత్రమే, అఫ్కోర్స్ ఎకానమీకి సంబంధించి. దేర్ ఆర్ అదర్ రిఫార్మ్స్ లైక్ ల్యాండ్ రిఫార్మ్స్ కావాలి, లేబర్ రిఫార్మ్స్ కావాలి. వీటితో పాటు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కనుక ప్రభుత్వం మార్పులు చేస్తే మాత్రం ఇక ఇక్కడ నుంచి మన ఎకానమీ పరుగుకి అడ్డు అదుపు అనేది ఉండదు, మార్కెట్స్ దానికి తగ్గట్లుగానే బిహేవ్ చేస్తాయి. కాబట్టి వచ్చే దీపావళికి మరింత ఆనందంగా, మరింత ఉత్సాహంగా స్టాక్ మార్కెట్స్ లాభాలతో మళ్ళీ మనం కలుద్దాం. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. సురక్షితంగా సేఫ్గా టపాసులు కాల్చండి. ఎవరు కూడా ఉద్రేకంతో లేకపోతే ఉత్సాహంతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఇది ఇవాల్టి సంవత్ 2076 ప్రత్యేక లైవ్ షో. కీప్ వాచింగ్ TV5.